ఐస్ బ్రేకింగ్ సెషన్ విత్ రాహుల్ దేవరా సినిమాలో రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ 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 నాకు ఒక పీపుల్ క్రౌడ్ కింద ఫీల్ అయినా అండ్ అంత పెద్ద లో టైం యాక్టర్స్ అందరు త్రీ అవర్స్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు నేను మన రేవంత్ రెడ్డి సార్ బాగానే నేచర్ బ్యాగ్ తీసుకొస్తాను అది మనకి ఎందుకు డైరెక్టర్ సార్ అయితే చాలా కూల్ కరెక్టర్ సార్ని ఎట్లా రోగా చూడలేదు అదే మా డైలాగ్ చెప్పేసి రాలే అనుకో మళ్ళీ ఇంకోసారి ట్రై అయ్యి కొద్దివాళ్ళ ప్లాస్టిక్ లోపల పెట్టద్దంటే మనం బ్రష్ పెట్టాం ప్లాస్టిక్

నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతే అంటే ఆ కి ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ సీన్ లకి ఫస్ట్ ఇన్వాల్వ్ అయిపోతుంది కంటైనర్ సీన్ చూసా యాక్టింగ్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయిపోయినా మనం ఎన్నింగ్ వచ్చేసి అప్పుడు లాస్ట్ జంప్ జంప్ జంపుగా కింద పడిపోయినావు ట్వంటీ ఫీట్ చాలా మంది అయిపోయినారు నేషనల్ లైఫ్ లో చాలా నేర్పి డాడీ ఒక మూడు వేల రూపాయలు ఇస్తాడు రెండు రోజులు పార్టీ చేసుకుంటే మూడు రోజులకి ఎగిరిపోతే మూడు రోజులు ఏం చేస్తారు వీని అడుగుతాం ఒకసారి ఫుడ్ ఉండదు రూమ్ లెంట్ చేసుకోవాలి ఒకసారి రూమ్ లో ఎవరు ఉండరు మన ఫీవర్ వచ్చినప్పుడు మనమే సఫర్ కావాలి మీరు సైఫర్ గా పక్కన ఉన్నారు కదా మీరు యాక్టర్ కదా అని చెప్పి సాటిస్ఫై ఉంటుంది ఎందుకంటే ఒక పర్సన్ అదర్ పర్సన్ వచ్చి మనం అంటే మనం సక్సెస్ అన్నట్టు హలో ఎవ్రీ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఐస్ బ్రేకింగ్ సెషన్ విత్ రాహుల్ రాహుల్ అన్న రాహుల్ అన్న నాకు ఛానల్ నుంచి తెలుసు అండ్ మీరు రీసెంట్గా దేవరా సినిమా చూసింటారు దేవరా సినిమాలో హీ వాజ్ ద రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ సైఫ్ ఖాన్ సో నెగిటివ్ రోల్లో అన్న వెల్కమ్ అన్న థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ సూపర్ మంచి అనిపించింది స్క్రీన్లా అన్న ఇంతకుముందు బిఫోర్ నేను నేను ఒకటి వెబ్ సిరీస్ చేసాను సన్ మ్యాన్ మోస్ట్ అని దాని తర్వాత అష్టాదిగ్బంధం అని ఒకటి మూవీ తెలుగు డైరెక్ట్ అందులో మెయిన్ విలన్ దాని తర్వాత థర్డ్ వచ్చేసి మన దేవరా మూడికే మొత్తం పెద్దది పెద్ద ప్రొడక్షన్స్ పడ్డది కానీ మూడిట్లో నేను ఫస్ట్ రెండిట్లో మెయిన్ విలన్ చేశాను ఓకే దీంట్లో యాక్చువల్లీ ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళిన గణపతి గారని ఏడి ఆడిషన్ తీసుకున్నా తీసుకున్నాక అడిగా మంచి రోజు అండి అది అంటే బాగానే ఉంటుంది ఎన్టీఆర్ గారు సినిమా మీరు ఇప్పుడు చేసిన సినిమాల కంటే ఇది బెటర్ అంటే అనకాపల్లి నుంచి అమరిక వారు చూస్తారు ఎన్టీఆర్ అండి ఎదురు పడి పేరు వస్తుంది చేయండి అని చెప్పాడు సరే నన్ను పిలుస్తారా లేదా అని నాకు తెలియదు వన్ మంత్ తర్వాత నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చి మీరు దేవరా మూవీలో బిలి అంటే బిలియన్ గ్యాంగ్లో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్పాను అసలు బిలీవ్ కాలే ఇమీడియట్లీగా అదే మా వైఫ్తో అండ్ సాయి మా బ్రదర్ వాళ్ళందరితో షేర్ చేస్తున్నారు ఇట్లా ఆఫర్ వచ్చింది అని చెప్పి ఎగ్జైట్మెంట్ ఎక్కువ చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాయి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ కాస్ట్యూమ్స్ వేసి వాళ్ళు చూసిన మనది లుక్ టేస్ట్ అవన్నీ జరిగింది అనమాట రివెంబర్ ఏప్రిల్లో ఆర్ఎఫ్సీలో ఫస్ట్ షూట్ అయింది మన కొండ మీద ఒకటి సీన్ ఉంది కదా ఎప్పటిలాగే ఈతూరు కూడా ఉట్టి సంబరాలైనా లేక సంబరం ఉందా నా డైలాగ్ ఉంటుంది సినిమాలో ఆ డైలాగ్ ఫస్ట్ డే రోజు నాకు ఆ డైలాగ్ ఇచ్చింది ఐమ్ షాక్ అంతే మళ్ళీ ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ లైక్ పేపర్ తెచ్చి షార్ట్ నీర డైలాగ్ ఉంటుంది చెప్పేయాలని చెప్పి విత్ ఇన్ టెన్ మినిట్స్లో చాలా టెన్షన్ ఫుల్ టెన్షన్ ఫీల్ అయిన సార్ ఉన్నారు ఇట్స్ సైఫ్ చాలా క్రూ అసలు క్రూ ఎంత ఒక థౌజండ్ పీపుల్ టోటల్ పెద్ద సినిమానే అంటే త్రీ హండ్రెడ్ క్రోడ్స్ బడ్జెట్ మూవీ సార్ హీరో చెప్పాలంటే ఒక గ్రాండ్ మ్యారేజ్ అవుతుంది కదా ఒక థౌజండ్ పీపుల్ మ్యారేజ్ అది కూడా ఒక ఆడపిల్ల మ్యారేజ్ ఇంత రెస్పాన్సిబుల్గా భయంతో ఎట్లుంటుందో రోజు వాళ్ళందరిని తీసుకురావాలి జూనియర్ ఆర్టిస్ట్ని అందరు టైంకు రావాలి అందరు రెడీ కావాలి అందరు మేకప్లో అయిపోవాలి అందరు ట్యాటూస్ అందరికి ప్రతి ఒక్కరు ట్యాటూస్ ఉన్నాయి మూవీలో అందరు ట్యాటూస్ తెప్పించుకొని టైంకి స్టార్ట్ చేసేవాళ్ళు టైంకి టిఫిన్స్ లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ అసలు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ లా అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యారేజ్ అయింది త్రీ కంటిన్యూస్ షూట్స్ వన్ ఇయర్ నాది వచ్చేసి వన్ సిక్స్టీ డేస్ వన్ సెవెంటీ డేస్ అయింది వన్ ఇయర్ అయితే ఈజీగా అయింది అందులో అంటే రెగ్యులర్ షూట్ అంటే ఒక మాట ఒక ఫైవ్ డేస్ అట్లా గ్యాప్ డేస్ డేస్ యా ఫైట్స్ టైమ్స్ చాలా లెంత్ ఉంటుంది అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా ఫైట్స్కి తీసుకుంటారు యాక్షన్ సీక్వెన్స్ అదే 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 మళ్ళా స్టోరీ ఉంటుంది అనుకో డైలాగ్ పాటు అవి తొందరగా అయిపోతుంది సాంగ్స్ ఫైట్స్ టైం పడుతుంది ఎమ్మెల్యే అయితే నీళ్ళలో పడాలి నీళ్ళకి వెళ్ళి మళ్ళీ లేదు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ స్విమ్మింగ్ వచ్చా లేదని అడిగాను స్విమ్మింగ్ రాని వాళ్ళకి అందరు స్విమ్మింగ్ నేర్పించిన వాళ్ళే అవునా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని తెచ్చుకోవచ్చు కదా అంటే క్యారెక్టర్ లుక్స్ కావాలి కదా ఇప్పుడు స్విమ్మింగ్ వచ్చిన లుక్స్ ఉండాలి కదా లుక్స్ లేని వాళ్ళకి అదే అయితే ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ ఎంత మొత్తం ప్లాన్ అసలు డైరెక్షన్ టీమ్లా సార్ దగ్గర ఉండే టీం ఉంటుంది ఎట్లా వర్క్ అంటే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ డెడికేటేషన్ డెడికేషన్ వాళ్ళ డెడికేషన్ వచ్చేసి సూపర్ బుయ్య వాళ్ళు ఎంత లవ్ అంటే లవ్లీ చాలా ప్రేమ చూసుకున్నారు అందరినీ ఆర్టిస్ట్ కానీ ఎవరిని కూడా నారాజ్ చేయాలి అన్న నాకు నాకు షార్ట్ పడలేదు నీకు నేను పెడతాడాలి లింక్ టెన్షన్ పడకు ఉంటది ఈ సినిమా కూడా నెస్ సరే మీరు అబ్జర్వేషన్ ప్రతి ఒక్కరిది కెమెరా ప్రతి ఒక్కరిది షార్ట్ ఉంది ఎంతమంది యాక్టింగ్ చేసారో వాళ్ళందరూ ఇగేజ్ అయినా సినిమాలో సో అందరికి ఒక ప్రతి ఒక్క టీంకి ఒక గ్యాంగ్ క్రియేట్ చేశారు ఇప్పుడు చాకోను కలేరాస గ్యాంగ్ వచ్చేసి బ్యాట్ అని పెట్టారు సైఫ్ అలీ దగ్గర ఇంకో టీం వచ్చింది అంటే ఏజ్ గ్యాంగ్ అన్నమాట గ్యాంగ్ అనమాట సైఫ్ బహిరా గ్యాంగ్ మాకు బహిరా గ్యాంగ్ అల్లు ఎన్టీఆర్ సార్ గ్యాంగ్ పెరిచి దేవర గ్యాంగ్ ఒకటి ఉంటుంది వరా గ్యాంగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంగ్స్ తోని అంటే మాకు లో మేము ఎక్కడో కూర్చుందాం కదా ఐరా గ్యాంగ్ అంటే ఉరుకుతుంది అక్కడ కాంపిటీషన్ ఎట్లుండేది నేను నేను పడాలి స్క్రీన్ మీద నేను అందరూ పడతారు స్క్రీన్ మీద అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సినిమా పోయినప్పుడు ఫస్ట్ డైలాగ్ నాకు పడే అంటే ఫస్ట్ డేలో ఫస్ట్ డే ఫస్ట్ రోజులో నాకు ఫస్ట్ డైలాగ్ పడిపోయింది ఒక థౌజండ్ పీపుల్ క్రౌడ్ కింద నేను గుట్టపైన ఉంటా క్లాబ్స్ పడ్డాయి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా కాన్ఫిడెన్స్ నర్వస్ అంటే మనం కాద ఫస్ట్ టైం ఫస్ట్ మళ్ళీ లెజెండ్ యాక్టర్స్ అందరూ ప్రకాష్ రాజు గారు ఉంటారు శ్రీకాంత్ అసలు మనం పోగానే అసలు అంత పెద్ద మూవీ ఎలా ఆపర్చునిటీ వచ్చి చాలా మంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫైట్ చేస్తుంటారు దొరకాలంటే చాలా కష్టం అది సో గాడ్ బ్లెస్సింగ్స్ మదర్ ఫాదర్ బ్లెసింగ్స్ అంటే మనం కష్టపడ్డాం కష్టపడ్డాం సో ఆ టోటల్ జర్నీలా మన లుక్స్ కొంచెం కెమెరాకి చూస్తారు కదా వాళ్ళు ఇది పర్ఫెక్ట్ యాక్ట్ ఉన్నారు వాళ్ళు లుక్ రగ్గుడు రష్టిక్ ఉన్నాడు ఓకే అట్లా నాకు ఒక సిక్స్ సెవెన్ లో ఒక సెవెన్ ఎయిట్ డైలాక్స్ నాకు పడ్డాయి రెండు డైలాక్స్ మళ్ళా ఎడిటింగ్లో పోయినట్టున్నాయి ఇక ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ మేము ఏమి సిమ్ చేసిన నాకు కూడా గుర్తు లేదు సినిమా రన్నింగ్ వెళ్ళిపోతుండే అసలు ఇంత సీన్ ఇంత నేను త్రీ అవర్స్లో టూ అవర్స్ ఉన్నట్టున్నా మాక్సిమం సైఫల్ గా ఉన్నప్పుడు అలా నేను నాట్ అంటే సినిమా చూసినంతవరకు నాది తెలియదు నేను ఎంతసేపు ఉన్నాను కూడా ఓహో థియేటర్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు సైఫర్ గన్ పక్కన ఉన్నారు కదా మీరు యాక్టర్ కదా అని చెప్పి ఫుల్ సాటిస్ఫై ఉంటుంది అవునవును ఎందుకంటే ఒక పర్సన్ అదర్ పర్సన్ వచ్చి మనం గుర్తుపడుతున్నాం అంటే మనం సక్సెస్ అన్నట్టే సో నాకు అది వెరీ దానికి కిక్ నడుస్తుంది ఈ సినిమా తర్వాత నాకు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆఫర్స్ వస్తున్నాయి ది మూవీ అనుష్క దాంట్లో నేను చేస్తున్నాను ప్రజెంట్ ఇవాలే ఓకే దే మోవే దే షెడ్యూల్ ఉంది ప్రతిసాలా హ్మ్ ఓ నైస్ అన్నా ఒక క్వశ్చన్ నాకు డౌట్ ఎప్పుడు కుంటది ఎనీ మార్క్స్ కి పైస కదనా ఈ పైసలు ఇస్తారన్న 100% ఇస్తార పైసలు ఇస్తారు మంచి ఫుడ్ పెడతారు హ్మ్ ఎక్స్‌పెన్సెస్ గో 160 డేస్ షెడ్యూల్ కి నికమతం పేమెంట్ పేమెంట్ 0 అంటే మన డబ్బింగ్ అయిపోయే వరకు మన చేతిలో డబ్బులు పెట్టేస్తాం ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ అవరు బ్రో ఒక థర్టీ డే అంటే చాలా మంది డబ్బులు రావు అంటే చిన్న చిన్న ప్రొడక్షన్లో మాత్రం కొన్ని దాంట్లో ఉంటుందేమో కానీ ఇట్లా పెద్ద పెద్ద ప్రొడక్షన్లో ఇట్లాంటి ఇష్యూస్ చిల్లరగా చిల్లర అట్లా ఏముండే నీట్ అంటే జస్ట్ లైక్ కార్పొరేట్ ఆఫీస్ ఎట్లుంటుంది వచ్చిన పోయినావు ఈ రోజు పెట్రోల్ ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అంతా మొత్తం ముందు లిస్ట్అట్ ఉంటది ఒక బాయ్ వచ్చిననుకో ఆ బాయ్ కి ఎక్స్పెన్స్ అమౌంట్ చాలా ప్రాపర్ గా ఉంటుంది సో మార్నింగ్ టిఫిన్ టిఫిన్ కూడా ఒక ఆరు రకాలు ఉంటాయి అలా ఇడ్లీ వడ పెసరట్టు అంటే డిఫరెంట్ డిఫరెంట్ నచ్చింది దేవుతా నువ్వు చాలా డైట్ మెయింటైన్ చేసినాడు ఇంటికల్చుకుంటాను

కానీ ఇప్పుడు ఇది బ్రేక్ త్రూ అన్న బ్రేక్ త్రూ దొరుకు అంటే ఎగురుతుంది ఇక కెరియర్ బ్రేక్ త్రూ బ్రో నన్ను యాక్చువల్ ఏంటంటే నన్ను ఓ సినిమాలో ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు కెమెరామెన్ సార్ ర్యాండీ సార్ కానీ రత్న వెలుసా అని ర్యాండీ అంటారు అండ్ అందరు మహేష్ అని అయితే పిలుస్తారు ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు నీకు యాక్టింగ్ యాక్టింగ్ లైక్ ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మాకు ఇద్దరు మామూలు రాము అండ్ రవి వాళ్ళు చిరంజీవి అంటే పిచ్చి మా రవి మామూలు మాకు అట్లా అయిపోయింది చిరంజీవి అంటే ఇక యాక్చువల్లీ ఫ్యామిలీలో ఎయిటీ నైటీ మెంబర్స్ ఉంటే ఎయిటీ మెంబర్స్ చిరంజీవి ఫ్యాన్సే మాకు చిరంజీవి అంటే చిన్న పది చిరంజీవి అంటే కదా చిరంజీవి సినిమా అట్లా అలవాటు ఉంది ఇంకెవరు డాన్స్ చేయాలి డాన్స్ అలా మైండ్ ఉండిపోయేది నేను సినిమా రాగానే డాన్స్ డాన్స్ కానీ ఏ పెళ్ళిలోనే డ్యాన్స్ చేస్తాను కా సౌండ్ కొట్టగానే మనం ఇప్పుడే అంతేగా డ్యాన్స్ అది అట్లా అలవాటు అయింది

సో మనం ఉండేది యాక్చువల్లీ నేను హైరావల్ ఉండకపోయేది అప్పుడు టెన్త్ వరకు మంచిర్లు ఉండేది మంచిర్ అక్కడ ఇక మంచిగా మ్యాక్సిమం చిరంజీవి అంటే వేస్తారు ఇక ఆ గోవర్ కానీ కరీంనగర్ హైదరాబాద్ ఆ బెల్ట్లలో ఉండేది బట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినాక ఒక తెలుగు ప్రేమ తమ్ముడి నుంచి వెళ్ళి కొంచెం ఇక మనము చిరంజీవి అంటే ఇష్టము పవన్ కళ్యాణ్ పిచ్చి నెక్స్ట్ జనరేషన్ అంతా వెళ్ళిపోయారు ఇప్పటికి చిరంజీవి అంటే మనము పిచ్చి అంటే ఇక పవన్ కళ్యాణ్ దాని తర్వాత ఆయన అన్ని బాగా లైక్ చేస్తున్నాను ఐఎమ్ ఫాలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తర్వాత పలాంగ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆడికే ఆగిపోయింది అన్న ఇంకా ఇక ఆడికే లాస్ట్ ఇక ఆడ మీద అంటే బాంబేలా బాంబేలో సంజయ్ చిన్న పంచ సంజయ్ తినే సంజయ్ హార్డ్ కోర్ వాడు లాంగ్ హెయిర్ పెంచినప్పుడు మన లాంగ్ హెయిర్ ఉండేది దాని తర్వాత కొంచెం బర్సాత్ గుప్తు బాబుడేల్ వచ్చినప్పుడు కొంచెం ఆ స్టైల్ కోసం మనం కొంచెం డ్రెస్సింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు డ్రెస్ బట్టలు వేసుకున్న బాబుడేళ్ల మీద బాగా దాని తర్వాత ఇక సంజయ్ సల్మాన్ ఖాన్ అయ్యా సంజయ్ సల్మాన్ ఖాన్కి అంతేగా సంజయ్ సల్మాన్ ఖాన్ బాబుడే నాయక్ అక్కడ ఎట్లుండే మనుషుల ఒక గ్యాంగ్ ఉండేది ఒక పది మంది అట్లా ఇరవై మంది పోయి ఒక దగ్గర ఒక ప్లేస్లో కూర్చునేది అన్నాడు అనుకో ఫ్రెండ్ వాళ్ళ చెల్లని అనుకో పోయి కొట్లాడే గుదావలో కొట్టుడు చిల్ అవడు అప్పుడు ఏం ఉండాలి నేను చెప్పేది నేను నైన్ చెప్తాను చాయ్ పోయి చాయ్ తాగుతాను ఒక పది రూపాయలు ఉంటే అప్పుడు ఎంత టూ రూపీస్ చాయ్ ఉండేది ఐదు రూపాయలు ఐదు పది రూపాయల చాయ్ అయిపోయేది అంతే ఇక పైరు పై టైం పాస్ నడుచుకుంటూ పోయినప్పుడు వల్ల ఒక స్ట్రీట్ ఒక అమ్మాయి ఏ స్ట్రీట్ ఉంది ఆ అమ్మాయిలకి స్ట్రీట్ మొత్తం కవర్ వేసుకొని ఒక స్పార్లకి కూర్చోలేదు ఆ అమ్మాయిని చూసేటోళ్ళు ఇది మాది అని చెప్పుతాను ఈ అమ్మాయి మనది ఈ అమ్మాయి మన నాది కాదు అంతే వరకే ఐడియా అంతే కానీ అంత ఉండకపోయేది ఇక దాని తర్వాత నాది టెన్త్ అయిపోగానే నేను హైదరాబాద్ చేసిన చూసి చైతన్య కాలేజ్ చైతన్య కాలేజ్ తర్వాత డిగ్రీ బొవండ్స్ కాలేజ్ చేసిన ఆఫ్టర్ ఎంబీఏ విశ్వశారిణి తర్వాత కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న పురుగు యాక్టింగ్ అని రీసెంట్ యాక్టింగ్ పురుగు అనేది స్టార్ట్ అయింది సాయి మనకు అందరికి ఉండే సాయి అన్న మనం నేను క్రీడా వచ్చాక మనం సినిమా ఇస్తున్నాడు సాయి అన్నాడు ఓకే వచ్చిండు మనం వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దామంటే నేను ఏదో థర్టీ ఫార్టీ లా ఇలా చేద్దాం అనుకున్నారు కానీ పెద్ద బడ్జెట్ చేసినాము చేసినప్పుడు ఇక ఇక అందులో సాయి ఒకటే డిసైడ్ అంత చేస్తే మనమే చేద్దాం ఫ్రెండ్ సర్కిల్ ఎవరేమనుకున్నా పర్లేదు నాకు మనం ఉండాలని చెప్పి కర్మార్ మోస్ట్ వాంటెడ్ అది కూడా కర్మార్ అంటే అందరికి ఎట్లుంటుంది

కలిసి బేసిక్స్ అలా నేర్చుకున్నాం బేసిక్ నేర్చుకుని మూవీ డైరెక్ట్ మనమే అంతే చాలా ఫాస్ట్ ఉంది అన్న గ్రోత్ మరి చూస్తే ఒకవేళ ఇప్పుడు మనకు అంటే నేను కన్వర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయినాక నేను మళ్ళీ నాకు సినిమాలు వస్తాయి స్టార్ అయిపోతా అట్లాంటివి ఏం లేకుండా ఉండాలి క్లోతింగ్ బిజినెస్ ఉండే దాని మీద ఫోకస్ చేసిన అందులో అరవింద్ అని ఒక రోల్ ప్లే చేసాను కన్మేర్ మోస్ట్ వాంట అరవింద్ ఆ సినిమాలో పేరు బినామీ కింద వస్తాడు జైలుకి వస్తాడు అనమాట రోల్ ప్లే చేస్తే అతను రిఫర్ చేసి ఆ సినిమాకి అష్టదిగ్మైన సినిమాకి అతను ప్లే చేస్తాడు అతను నన్ను రిఫర్ చేసి అతని లుక్స్ బాగుంటాయి నేను చూడాను అని అతను రెండుసార్లు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే కాస్ట్యూమ్ కోసము క్లోతింగ్ కోసం చేస్తాను బ్రో షాప్కి వెళ్ళండి షాపింగ్ చేసుకోండి నేను ఉంటే చెప్తా అని చెప్పి చెప్పిన లేదు ఒకసారి కలుద్దాం అన్నాడు కలుదామంటున్నా అని చెప్పేసి ఓ రెండుసార్లు అవాయిడ్ చేశా థర్డ్ టైమ్ పోయి కలిస్తే ఇట్లా ఒక సినిమా ఉంది శంకర్ విలన్ పేరు శంకర్ శంకర్కి రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్ నేను రైట్ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్ నువ్వు అని చెప్పిన సరే వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి పోయినా పోయి ఆడిషన్ దగ్గర పోయి నిలబడ్డా మన ఫుల్ క్లారిటీతో ఉన్నాడు మనకి ఏది వస్తే చేస్తాం నచ్చతే తెలియదు జీరో ఎక్స్పెక్టేషన్ తో ఇది ఇలా కూడా తెలియదు అది పోయినా నాకు ఏదో నచ్చింది చేయమన్నాడు నచ్చింది చేసిన చేసినాక చూసి చూసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నాడు నచ్చలే అనుకున్నాను నేను డిసైడ్ అయిపోయినా మళ్ళీ వచ్చి ఇంకో డైలాగ్ చెప్పండి అని చెప్పి మళ్ళీ కెమెరా పెట్ట చేసాడు చేసినాక ఇతనికి శంకర్ క్యారెక్టర్ సెట్ అవుతుందేమో అనే ఫ్యూచర్స్ అవన్నీ బాగున్నాయి అగ్గర ఉన్నారు ఎస్టిల్ లుక్ ఉన్నారు చూద్దామని చెప్పేసి కెమెరామెన్ పిలిచాడు అతన్ని అడిగాడు ఒపీనియన్ బాబు అని నాకు ఇదే బెస్ట్ ఫ్రెండ్ ఆ సినిమాలో అయింది అనమాట యా బాగుంటాడు బాబా మా డైరెక్టర్ పేరు బాబా బాగుంటాడు ఇతను అది అని చెప్పేస్తే నాకు గెటప్ ఇప్పించాడు లుంగి అది నేను ఏదో వచ్చింది రోలేమో అందులో మనము క్యారీ చేయలేము కదా నేను అంటే నేను ఎక్స్పీరియన్స్ కూడా లేదు లేదు యా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కానీ నేను ఎక్స్పీరియన్స్ లేదు ఫీల్ బ్రో ఏదైనా ఇచ్చి పడేయాలి ఏదో ఇచ్చేయాలి కాలే అనుకో మనం కాలేదు అనుకుంటాం అంతే అంతే కదా దాంట్లో పెద్దది దేవరా మూవీలా నేను రత్నం శేషు గ్యాంగ్ ఉండేది మనం ఎవరి మీద పంచులేసాం జోకులు నడిచేది కామెడీ నడిచేది చాలా మందికి డైలాగ్ డైలాగ్ రావాలని చెప్పేసి ఉండేది ఒక పర్సన్ ఉండే పేరు అవసరం లేదు సరే ఏం అంటో అన్న డైలాగ్ కోసం వాడు తహతాడుతున్నాను అంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే అంటే అందరికి డైలాగ్లు వచ్చినాయి కొత్తలకి ఎవరికైతే డైలాగులు మేడం అంటుంది డైలాగ్ ఇద్దాం అంటుంది ట్రై ఎవరికైతే కొత్తలకి ఇద్దాం అనుకుంటున్నారు అక్కడ అయ్యరు కూర్చుంటే నలుగురు ప్రిపేర్ అవుతున్నట్టు యాక్టింగ్ చేసారు వాళ్ళు కూడా అదే వాడు ఇంకొకటి ఇలా అందరు ఎవరైనా కొత్తలు చేస్తే మేడం ఇస్తా అంటే అని చెప్పిన నేను కొత్తగా మేడం ఎవరైతే పోయి చెప్పచ్చు చెప్తే నచ్చితే మేడం వాళ్ళని పెడతా అంటుంది అనగానే దే మనం దేవులను ఇంకన్నాళ్ళు ఈ చెట్టు పుట్టలు నమ్ముకొని దేవుని చంపితే పని అయిపోతుంది కదా అని ఒక డైలాగ్ ఏదో ఇచ్చేసినావు మెల్లగా డైలాగ్ విన్నాడు నేర్చుకున్నాడు మేడం వాళ్ళ దగ్గర లేడీస్ ఉంటారు కదా పోయి వాళ్ళ దగ్గర చెప్తున్నాడు డైలాగ్ అనే ఏం చెప్తున్నావు ఎవరో ఆట పట్టిస్తారు ఏం వెళ్ళు మేము ఉంటే మేమే పిలుస్తాం కదా చెప్పి ఇట్లా జస్ట్ లైక్ ఫండ్స్ అనేది గోవాకి వెళ్ళినాము గోవా ఒక థర్టీ ఫార్టీ డేస్ షూట్ అయింది ఫుల్ ఫండ్ గోవా ఎంజాయ్ చేసినాము వైజాగ్ మొత్తం సింపుల్ థింగ్ నేను ఒకటి ఏంటంటే త్రీ హండ్రెడ్ కూడా బడ్జెట్ ని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని కన్ఫర్మ్ చేసేస్తారు సినిమాని ఇప్పుడు ఐ లైక్ బ్లూ బ్లూ లైక్ బ్లాక్ నీ జోనర్ కోసం సినిమా తీరు కదా ఇప్పుడు నా పర్సనల్ టేస్ట్ ఇప్పుడు జస్ట్ లైక్ మన ఇండియాలో ప్రాబ్లం చెప్తాను పెళ్లికి ఎందుకు పిలుస్తారు బ్లెస్సింగ్స్ కోసం పిలుస్తారు ఎంత గ్రైండ్ చేసుకున్న బ్లెస్సింగ్స్ కపుల్స్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మన ఇంకా ఎట్లుంటది పప్పులు ఉప్పు లేదు చికెన్ పెట్లే దీని మీద డిస్కషన్ నడుస్తుంది కొనుక్కున్నా ఈ టాపిక్ అరే బాగాలేదు యాక్చువల్ ఏంది పెళ్లి చేసుకున్నారు మంచిగా ఉండాలి అని మనం బ్లెసింగ్ చేయాలి సో సినిమాగా వచ్చింది ఇంకా వెళ్ళిపోవాలి చలో ఇంట్లో పోయి డిస్కషన్ చేసుకుని నీ ఫ్రెండ్స్ మాట్లాడి నాకు నచ్చలేరు అబ్బాయి అంతెందుకు ఇంటర్వ్యూల నేను పెద్ద డైరెక్టర్ వచ్చేసి రెండు మూడు కోర్క కొట్టేసేసి చెల్లైతే బ్రో డైలీ అంటే వాడు ఫాలో ఫాలో చేస్తారు పొద్దుగా లేచి నేను దేవుని ముక్త రామజప్పని చేస్తా అంటే వాళ్ళు ఫాలో కారు ఎందుకంటే ఇప్పుడున్న పబ్లిక్ అంటే అర్జున్ రెడీగా కావాలి అర్జున్ రెడ్డి అంటే కాదు కానీ మనిషికి జిల్లు ఉండాలి చేయాలని బిల్లు ఉన్నాడు సక్సెస్ అవుతా అదే సినిమా నీకు నచ్చలేదు అని అంటే నీ చాయిస్ చాయిస్ అది నీ పిల్ల బాలేదని చెప్తూ ఓలి ఇప్పుడు ఈ కదా ఈరోజు రేపు ఏమైంది తెలుసా అన్న మంచం మీద ఉన్నోడిని కింద కింద చూడాలని ఎక్కువ ఆశ ఉంటుంది ఇప్పుడు నేను నేను దేవరా సినిమా చూసిన నేను చెప్పిన కదా వెయ్యి మందికి అన్నం పెట్టిన వెయ్యి మందికి డోలీ వెయ్యి రూపాయలు జూనియర్ హస్ట్లో వెయ్యి టూ ఫిఫ్టీన్ రూపీస్ జూనియర్ హస్ట్లో గియ్యాలి బస్సులు కార్లు డిపార్ట్మెంట్స్ మంది ఫ్యామిలీ సర్వ్ అవుతున్నాయి అంటే ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు కానీ ఒక్క డైలాగ్తో ఏమవుతుంది ఎంత డిస్టర్బ్ అవుతుంది అంటే ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఒక ఐదు సినిమాలు దిద్దామని వచ్చిన అది దిగాడు కదా ఇంకొక అమ్మాయి కొన్ని నడిచే సినిమాలు కూడా నడివే ఇప్పుడు ఓన్లీ పబ్లిక్ ఏంటంటే కూర్చొని ఎవరో మాడదు అని ఇప్పుడు నేను ఒకటి చెప్తా మీరు బిలీవ్ అన్నట్టు పండితులు పూజ బాబాలు గురువులు ఇట్లా ఉంటారు కదా కారు నేను ఏ కారు ఏ కార్ కలర్ కొనుక్కోవాలని కూడా డిసైడ్ వాడు చేస్తుండే తెలుసా చూసిన మీరు వైట్ కలర్లే రెడ్ కలర్ మీకు సూట్ కాదు అంటే వాళ్ళ లైఫ్ వానికి ఇచ్చేసిన వాళ్ళ చేతిలో పెట్టినాం సార్ నేను అమెరికా పోవచ్చా అంటే ఈ ఇయర్ పోవద్దును నెక్స్ట్ ఇయర్ పోవాలంటాడు ఇష్టం ఇష్టం అదే నేను ఇక్కడ ఇల్లు కొంటున్నా అంటే ఇంట్లో అంటే నీ లైఫ్ అంటే రెండు మూడు సక్సెస్ వాడు జస్ట్ ఇచ్చిన వాళ్ళకే మరి ఇయనోళ్ళది కూడా చెప్తున్నారు ఇప్పుడు మొన్న జగన్ ఏదో చెప్తుండే కదా ఆయన జగన్ కి ఇట్లయిత అట్లయితుంది అని జాతకాలు చెప్పేటో నీ స్కామ్ లా దొరికింది చూడన్న వెంకట తెలియదు బ్రో ఏం చెప్పింది చెప్పినాకేమైంది చాలా సినిమా ఫ్లాప్ అవుతాను ఫ్లాప్ అవుతాను అంటే చెప్పేవాడు చెప్పినప్పుడు మన అన్ని నిన్నుకుంట పోతే అంటే మన ఎర్రి అవును అంతే కదా మన మన లైఫ్లో మనం నమ్ముకుంటే మనం ఏదైనా సక్సెస్ అవుతాం ఇంకోటి చాలామంది మన ఇండియాలో ఏంది ముందట కూడా ఓడిపోవాలని చూస్తారు అవును ఎప్పటికీ అదే ఇప్పుడు ఇండియా టీంలో కూడా ఒకసారి మనం ఆ టీం ఓడిపోతే మనం ఫైనల్ పోతాం అంటే ఈ టీం గెలిస్తే మనం ఫైనల్ మనం డిస్కషన్ జరుగుతుంది అవును మనం గెలవాలి బ్రో ఏ సినిమా ఇప్పుడు హీరో వచ్చింది హీరో సంథింగ్ బన్నీ సార్ కానీ రామ్ చంద్ర హిట్ కొట్టిండు వెయ్యి కోట్లు అయింది ఎన్టీఆర్ సార్ టువెల్ హండ్రెడ్స్ కొడతాడు ప్రభాస్ సార్ బ్రేక్ చేసి టూ హండ్రెడ్ బ్రేక్ చేసి ఫోర్టీన్ చేస్తాడు మళ్ళీ రామ్ చంద్ర సిక్స్టీన్ బ్రేక్ చేస్తాడు అట్లా ఫాస్ట్ గానే పోవాలి కొట్టాలి ఇది ఫుల్ కలెక్షన్ రావాలి చెయ్యాలి సినిమా అంటే నెగిటివ్ అట్లా వెళ్ళిపోవాలి అంటే ఉండాలి కానీ ఇంకోటి అన్న నీకు అంటే మనిషిలో టైం కదా ఇక్కడ తీసుకుంటుంది ఏది ఒక మూడు గంటలు వచ్చి సినిమా మూడు గంటలు సినిమా చూస్తుండ్రు నేను చెప్తున్నాను మూడు గంటలు సినిమా చూస్తున్నాను మూడు గంటల సినిమా అలా నీకు మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుంది తెలుసా అదే దానికోసం వస్తురు దానికోసం వస్తురు కానీ వచ్చిన తర్వాత వానికి రిఫ్రెష్ కాలేదు నాకు నాకు రిఫ్రెష్ ఫీల్ అవుతారు కదా ఇప్పుడు రిఫ్రెష్ అని ఫీల్ అయినావు నువ్వు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు చికెన్ బిర్యానీ కోసం పోయినావు హోటల్కి బాగాలేదు నీ ఫస్ట్ సెక్షన్ దీని మీద చూపిస్తావు బీటర్ కానీ చూపిస్తావు కి ఎవ్వరు కానీ ఓనర్ గారి మీద చూపించలేడు కిచెన్లో చెఫ్ కానీ చెప్ కానీ అనాలి నువ్వు యాక్చువల్లీ ఫస్ట్గా చేసిన వారో వాడుకోవాలి బీటర్ కానీ మీద చూపిస్తావు ముందడ ఏమున్నది ఇక నీ నీ ఫస్ట్ ఏం చూస్తాడు మైక్ పట్టుకున్నాడు కాబట్టి ఆ మీద చూపిస్తాడు వాడు ఏం చేస్తాడు దిస్కపోయి లక్షల మంది చూపిస్తుండు కదా నీ పెట్టి చేస్తాడు ఇప్పుడు బాహుబలి సింహ కూడా బాగాలేదు ఎంత సినిమాలు కూడా నచ్చాలని లేదు కదా అవును బాహుబలి సినిమాలు కూడా స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు అవును కానీ మనము వానికి ఛాన్స్ ఇవ్వద్దు నచ్చలే కదా ఆయనకి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అవునా కానీ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ విని బాగుంది బాగా అది డిసైడ్ కావద్దు చూసుకొని డిసైడ్ కానీ చూసుకో మరి చూడాలి ఓకే నచ్చలేదా రావాలి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు డిఫరెంట్ నలుగురు ఫ్రెండ్స్ అనుకో సినిమా నచ్చలేదు అంటే అది ఏం నచ్చలేదు అంతేందుకు అప్పట్లో కొన్ని సినిమాలు కామెడీ ఇట్లా సినిమాలు మనకు ఫస్ట్ అర్థం కాకపోయేది కలజేసి అర్థం కాలేదు చాలా మందికి అది ఇప్పుడు చూసా పిచ్చర్ అతడు కూడా అవును అది హిట్ కాలేదు టైం పడుతుంది జానీ సినిమా అన్న జానీ నాకు మస్తు మస్తు సినిమా జానీ అయితే అయిపోయింది ఇప్పుడు దాని స్పెడ్యులేషన్ స్పెడ్ అయిపోయింది సినిమా చూడలేదు దాని తర్వాత టీవీలో దాన్ని సక్సెస్ చేస్తే చేయకపోతే అవును ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా అని చెప్తారు ఇంకో డైరెక్టర్ అంటే లైఫ్లో వాడు కొంతమంది డైరెక్ట్ సూసైడ్ కూడా ఉన్నారు ఇంకా మనకి వేస్ట్ ఛాన్స్ రాదు కదా సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పేసి మనకి కెరియర్ పోతుంది కానీ ఫాప్ ఇస్తే డైరెక్టర్ దగ్గర రారు బ్రో ఓ ఫా ఉందంటే భయపడుతుంటారు అందుకే అదే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎందుకంటే ఎవరు గ్రోత్ చూసుకుంటుంటారు లైక్ బిజినెస్ కదా కానీ మొత్తం మీద కెమెరా ఎక్కువసేపు కెమెరా గుంజిన అంటే బాగుంది జరిగింది అంటే ఇప్పుడు కెరియర్ స్విచ్ కొడుతున్నట్టేనా అది మన ప్రయత్నం మనం ఏం చేస్తాము స్విచ్ కొడుతం అనేది ఆపర్చునిటీ వస్తే అయితే అవైలబుల్ ఉంటాం డోర్ వంటిది అయినా సరే డోర్ క్యారెక్టర్ ఎనీ ఎనీ క్యారెక్టర్ ఐక్ ఎన్ లేదంటే లైఫ్ కూడా ఆగిపోదు ఆ లైఫ్ ఏం ఆగిపోదు మనం మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి లైఫ్ అయిపోవాలంటే ఇక దునియా అయిపోవాలి ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కానీ మూవీ ఫిల్ కానీ ఎట్లుంటుంది అంటే సక్సెస్ అయితే నేను ఒక గార్త్ చూస్తాం గాడ నువ్వు ఎక్కడ పోయినా నీ క్రేజ్ వేరే ఉంటుంది నీ సక్సెస్ వేరే ఉంటుంది అవును ఎట్లా ఉంటుంది పీక్స్ ఉంటుంది ఇక నీకు నువ్వు కలెక్టర్ అయినా కూడా అట్లా నీకు వచ్చి సెల్ఫీ తీయటోళ్ళు ఇవ్వలేరు అవునా అవునా సినిమా కాదు ఉంది సినిమాకి అదమ్ము ఉంది స్పోర్ట్స్కి అది ఉంది అవును సో అది సాధించుకోవాలని చెప్పి జిల్లు మనకు ఉండాలి అంతే కదా ఇప్పుడు చిరంజీవి అట్ మెగాస్టార్ కాలేదు కదా అతను షూట్ చేసిండు ఎంతో కష్టపడు ఆ కష్టం మనకు కనబడదు ఏంటంటే ముందున్న మీద ఆశపడద్దు మోసం చేయదు మోసం పక్కన మీద ఆశపడద్దు అంతే కదా లైఫ్ లా మంచిగా చిల్గా కావాలి హ్యాపీగా ఉండాలి ఓకే సాయంత్రం ఆరైతే బ్లాక్ బ్లాక్ కలర్ కవర్ పట్టుకోతుడాలి ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తే వేరు అవును చాలా మంది ఎట్లా ఉంటాయి అంటే చేంజ్ అవుతారు వీడు తాగుతాడు ఫుల్ డ్రింకర్ ఉంటాడు అయితే చేంజ్ అవుతారని పెళ్ళి చేస్తారు సో నేను చూసిన అంటే చెప్పు చెప్తాను అంటే ఇంకోటి ఆ స్టేజ్ నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి అంత లగ్జరీలలో పెరగకుండా సెల్ఫ్ స్ట్రీట్లు నేర్పిస్తాయి చూడు మనకు స్ట్రీట్స్ నేర్పిస్తాయి లైఫ్ అనేది ఏమి లేదు ఆకలి ఆకలి ఇప్పుడు మనం బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ ఉన్నప్పుడు మనకు లైఫ్ చాలా తెలిసిపోతుంది బ్యాచులర్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది మనకు డాడీ ఒక మూడు వేల రూపాయలు ఇస్తాడు మంత్లీ బ్యాచులర్ లైఫ్లో ఏమవుతుంది రెండు రోజులు పార్టీ చేసుకుంటాం మూడు రోజులకు ఎగిరిపోతాయి మూడు రోజులు ఏం చేస్తాం వాహనడుతాం వీణాం ఒకసారి ఫుడ్ ఉండదు రూమ్ల మనం ఓన్గా చేసుకోవాలి ఒకసారి రూమ్ లో ఎవరు ఉండరు మన ఫీవర్ వచ్చినప్పుడు మనమే సఫర్ కావాలి అవన్నీ నేర్పిస్తాయి బ్యాచ్ల బ్యాచులర్ లైఫ్లో చాలా నేర్పిస్తాయి అందుకోసమే కంపల్సరీ ఒకసారి స్టూడెంట్ లైఫ్ లో బ్యాషన్ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి లైఫ్ అంటే ఏం లేదు ప్రపంచం ప్రపంచంలో క్రియేషన్ మనకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నేచర్ నేచర్ లవ్ చేయాలి నేచర్ నేచర్ తో ఆడుకోదు నేచర్ రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఇస్తుంది మన ఇప్పుడు రవీందర్ రెడ్డి సార్ బాగానే నేచర్ బ్యాగ్ తీసుకొస్తున్నారు అది మనకి ఎందుకు పాలిటిక్స్ నో పాలిటిక్స్ అంటే అదే ఇప్పుడు ఒకవేళ రాంగ్ రైట్ రెండు ఉంటాయి అవునా కదా మాట్లాడదు ఇప్పుడు నేచర్ గురించి మాట్లాడు రైట్ అంటాడు మరి అట్లా కుల పడితే రాంగ్ అంటారు రాంగ్ అంటారు అంటే కుల రాంగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కాదు ఇల్లు ఇల్లు కట్టడానికి అప్రూవల్ ఇచ్చి ఎవరు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు కరెంట్ బిల్లు ఎవరు అప్రూవల్ ఎవరు ఇచ్చారు వాటర్ సప్లై ఎవరు ఇచ్చారు లోన్లు అంతా వచ్చింది డబ్బు తెలియదు మనం సఫర్ అవుతాం కదా అవన్నీ జరుగుతున్నాయి దాంట్లో లూపల్స్ అన్నీ ఉంటాయి కానీ మనం ఇప్పుడు ఇంత కాదు బ్యాడ్ అంటావా రాంగ్ అంటావా రైట్ అంటావా అక్కడ సైడ్ పోతే రైట్ ఇటు సైడ్ పోతే రాంగ్ ఇక చెప్పలేము అది రాంగో రైట్ తెలియదు ఇక రాంగ్ రైట్ ఒకరికి రైట్ ఒకరికి రాంగ్ మనకు రాంగో రైట్ అంటే తెలియదు బ్రో మనం ఆ సిస్టంలో లేము ఇప్పుడు నేను కూర్చొని వంద చెప్పచ్చు అక్కడ దిక్కు మాట్లాడది బాబా తీరు అవునా ఇంతకు నువ్వు కారు యాక్సిడెంట్ అయితే అంటాడు యాక్సిడెంట్ అయితే భయం వస్తాడు సగం ఇప్పుడు ఆ ఫీల్ ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు మా బాబా చెప్పిన డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయితే కంపల్సర్ గుర్తుతాడు వాళ్ళు వచ్చి బాబా యాక్సిడెంట్ అయింది బాబా అంట అందాజ మీద నడుస్తుంటది అన్న వాళ్ళది ఎంత మందికి ఇట్లా ఉంటది ఫస్ట్ టైం మనం మోసపోయినా అనుకో ఓకే మనం మోసపోయినాడు సెకండ్ టైం మోసపోయింది మనం అంతే కదా అంటే ముందేవాడు వాడి గేమే అది అవునవును మన టాలెంట్ అది అవును అన్నిటినీ మంచితనంతో మంచి కళ్ళతో చూడు చూడు కూడా ఈ రోజు రేపు అయితే కష్టమే మంచి తలతో మంచి తలతో అంటే మనం పొద్దుగా లేవగానే మనము ఇప్పుడు అంటే మనం తినే ఫుడ్డు మనం పైసలు తీసుకుంటున్నాం అది చేయాలి చేయాలంటే సగం ఏం చేయలేము మనము నేలని మొత్తం ఫర్టిలైజర్స్తో మొత్తం ఖరాబ్ చేసాం అలా వచ్చే ఫుడ్ కూడా టమాటో మొత్తం చేయాలంటే కూడా రిఫ్రెష్ చేయాలంటే కూడా అది అవుతుంది బ్రో నువ్వు ఆకలికి నువ్వు తట్టుకోలేవు దాని మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చోవాలంటే చాలా కష్టం అవుతుంది అవును పొద్దుల ఇప్పుడు తిండి సాక్క ప్లాస్టిక్ లోపల పెట్టేద్దంటూ మనం బ్రష్ పెట్టేస్తాం ప్లాస్టిక్ బ్రష్ అవునా కదా బ్రష్ంగ్ సహా ప్లాస్టిక్ మనం అంటే 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 మంచిగా ఇప్పుడు చెప్పే అదే చిరంజీవి గారు వచ్చి యాపులు పూలు వేసుకున్నా మంచిదంటే యాక్సెప్ట్ చేస్తారు అదే నేను యాపులు వేసుకున్నాను ఇది చెప్పారు అరవై నీతులు అన్నట్టు పబ్లిక్కి పర్సన్ మనం చెప్పేది ఎప్పుడు అంటే మనం ఇచ్చే మెసేజ్ అంటే మనని చేసినప్పుడు అది అందుకు అందుకే అర్ఖాన్ అంటాడు చూడు ఫస్ట్ పైసలు సంపాదించిన తర్వాత ఫిలాసఫీ చెప్పాం కానీ అన్నా ఇప్పుడు మరి నా పరిస్థితి ఏందన్న నేను మైకులు కెమెరాలు పెట్టుకొని కూర్చున్నా వీడు రా వీడు ఏం బీకింది ఎంత సోల్ అనుకుంటే ఇంట్లో ఇంట్లో డౌట్ వస్తుంది అది చేసేది కరెక్టాల్లో వాళ్ళు అదే ఇట్లా దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే దేంట్లో మనం వస్తాయా రావా అని చెప్పి దిగలే అనుకో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుకోదు మనం ఫైట్ చేయాలండి అదే అని కదా ఎవ్రీథింగ్ వార్ మనం ఇచ్చే కంటెంట్ ఒక్కసారి క్లి ఎప్పుడు క్లిక్ అవుతుంది తెలియదు కొట్టినప్పుడే జాగపడ అంతే వెళ్ళిపోతాయి అది కనిపించాలి అంటే ఉండాలి ఇప్పుడు ఇప్పుడు నీ విషయంలో అన్న నాకు అంటే రియలీ సర్ప్రైజ్డ్ అంటే నీలాగా అట్లాంటి ఆపర్చునిటీ కోసం ఎంతమంది చూస్తూనే ఉంటారు అంటే వాట్ వాట్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ నీకేం నీకేమి వర్క్ అయింది నీ నీకు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఆ థర్డ్ సినిమాకి అంటే ఇప్పుడు విత్ త్రీ ఇయర్స్ ఆర్ స్టేజ్ పోయినా అనుకో ఈజీగా పొటెన్షియల్ ఉంది ఇంకా రెండు మూడు సంవత్సరాల పెద్ద సినిమా మెయిన్ మెయిన్ల మెయిన్ విలన్ కి ఆర్ మెయిన్ విలన్ నీకు ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొక మెట్ ఆల్ లేదు బ్రో ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ మనము మూవీ అనుకున్నాం అనుకో నేను బ్రో ఉన్న ఉంది కొంచెం నాకు రోల్ సెట్ అవుతుంది అంటే సైకో టైప్ నా పేరు షోలో గ్యాంగ్ ఉంటుంది అమ్మాయి రేపు గ్యాంగ్ సైకో టైప్ ఆ టైపు మన ఆ బాడీని మనం అడాప్ట్ చేసుకోవాలి మనం ఏ టైప్ కు సెట్ అవుతాము మన హీరో సెట్ అవుతాము పద వచ్చిన వాళ్ళలో హీరో అది ఏదంటే కాదు రాలి ఏదైనా క్యారెక్టర్ అనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద ట్రై చేస్తే నువ్వు హీరో కావాల ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి ఇప్పుడు ఈవెన్ చిరంజీవి సార్ కూడా ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ హీరో కదా విలన్ కూడా చేసిన రజనీకాంత్ కానీ రజనీకాంత్ సార్ కానీ అంటే చెప్తున్నా సో సక్సెస్ కావాలంటే ఇప్పుడు మన ఆన కోటిచ్చిన అని చెప్పేసి నేను నా మాధ్య వెయ్యి కోట్లు ఉండే మన కోర్టులో రాజమోహన్ సార్తో సింహ ఇచ్చిన హిట్ అవుతాడు అని గ్యారంటీ లేదు నాకు మన దగ్గర కెబూల్ లేదా కూడా సింహ ఇట్ అయితే ఫట్ అవుతావు తెలియదు అది మనం లైక్ చేయాలి ముందు రోజు లైక్ చేయాలంటే మనం చూపించాలి మనం ఏంది మన టాలెంట్ చూపించాలి మన టాలెంట్ చూపియాలని కూడా కాదు మన ఆన డాక్టర్ అయిపోయిన డాక్టర్ అయితే అవుతుందా మొత్తం అంటే ఇప్పుడు మా నాన్న యాక్టర్ నేను యాక్టర్ అని యాక్టింగ్ లేని కూడా యాక్టింగ్ అవుతారు సార్ బచ్చన్ అంత స్టార్ అయినా కాలేడు కాలే మరి ఆ టాలెంట్ చూపించుకుంటే ఆడ అవుతాడు యాక్టింగ్ నేర్చుకోవాలి ఫైటింగ్ నేర్చుకోవాలి డ్యాన్స్ నేర్చుకోవాలి అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకుంటేనే వాళ్ళు కూడా అవుతాడు నేను మా నాన్న తోపు అని చెప్పేసి మా దీని అనుకో పక్క జరుగు పక్క పోయి ఆడుకుంటారు అట్లా ఆడుకోవాలి అట్లా చాలా మంది అయినారు అట్లా కాదు బ్రో అంటే పబ్లిక్ డిసైడ్ చేస్తుంది మనం డిసైడ్ చేయలేము పబ్లిక్ డిసైడ్ చేస్తుంది నువ్వు ఇంతకుముందు ఒక పాయింట్ అని చూడ మనకి ఏం సూట్ అవుతుంది మనం ఏ క్యారెక్టర్లకు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పోతేనే బెటర్ అందరికి నేను సజెషన్ ఇచ్చేది అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద ఫస్ట్ కనబడాలి కనబడి నువ్వు హీరో ఫ్రెండ్గా వచ్చి అనుకో వన్ మినిట్ సీన్ దొరికింది వన్ మినిట్ సీన్ నువ్వు ప్రూవ్ చేయాలి ఆ వన్ మినిట్స్ సీన్ నువ్వు ప్రూవ్ చేసిన అనుకో ఆడియన్స్ నేను ఎక్కడైనా అనుకో నీకు హండ్రెడ్ పర్సెంట్ రోల్స్ పడతాయి ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ చూసా వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ అలా ఒక సూపర్ ఉమెన్ అనే డైలాగ్ ఉంటుంది అమ జస్ట్ ఒక ఆమె టూ త్రీ మినిట్స్ ఉంటుంది అంతే అట్లా పడ్డది సీన్ పడ్డది వెళ్ళిపోయింది కొన్ని ఉంటాయి సీన్స్ ఆ సీన్స్లో నువ్వు కరెక్ట్ పర్ఫామ్ చేస్తే అయిపోతావు ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంతేందుకు అజయ్ అని ఖుషీలా అజయ్ ఐడియా ఉందా ఖుషి అజయ్ మాలు లల్లు అంకుల్ మాల తెలుసు ఖుషి అజయ్ అన్నది మరి ఎట్లా వచ్చిందో చిన్న రోలు ఏదో రెండు నిమిషాలు ఉంటాడు అనుకుంటా అజయ్ అవునా ఖుషీలా దాని తర్వాత సీనియర్ సూపర్ హీరో కూడా అతను రెండు మూడు మూవీస్ హీరో సారా సో సారా మీద సంథింగ్ సినిమా చేసిండు బిజీ ఉంటాడు బిజీ యాక్టర్ హండ్రెడ్ పర్సెంట్ బిజీ యాక్టర్ సో మనం పోయి ఒకటే క్యారెక్టర్ నేను హీరో అని కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మనం టూ చేసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు లైక్ ప్రకాష్ రాజు చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త యాక్టర్స్ వస్తున్నారు హీరో పక్కన విలన్ పక్కన చూపించుకోవచ్చు మెల్లమెల్ల గ్రోజర్ వేసుకో ఎట్ ఏ టైం గా నేను సిక్స్ కొడతా అంటే కొంతమందికి అయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది అవును అందరికంటే కష్టం కష్టం నేను అక్క తోకా వచ్చి ఉండాలి అన్ని ఉండాలిగా అక్క కుక్క పిల్లి అన్నీ ఉండాలి మరి కరెక్టే అండ్ ఎట్లుండే అన్న వీళ్ళతోని అంటే వీళ్ళతో చాలా క్లోజ్ గా యాక్ట్ చేసినావు సెఫ్ సైఫ్ సేఫ్ సలీఖాన్ సార్ హాయ్ అని కంపల్సరీ అందరి ఎట్లా డిఫరెన్స్ ఉందా తెలుగు వాళ్ళకు బాలీవుడ్ బాలీవుడ్ అంటే వాళ్ళది తెలియదు బ్రో ఇక్కడ అందరు ఎవరైనా సరే బా వచ్చి నమస్తే హాయ్ అని కంపల్సరీ టిఫిన్ చేసేదా అని అడుగుతారు అందరు

ఇంతవరకు నేను అరవంగా చూలే సెట్ల కొర్రాలు సార్ని సెట్ల అరవంగా చూలే చాలా కూల్ అమ్మ అదే అమ్మా డైలాగ్ చెప్పేస్తాం అమ్మా సరే అమ్మా రాలే అనుకో మళ్ళా ఇంకోసారి ట్రై అయ్యాను అమ్మా ఏడీస్ అని చెప్పాను కదా ఒకసారి మా ఫ్రెండ్ చెప్పలేకపోతున్నాడు ఏం పెన్షన్ వాడుకు ట్రై చేయి అని చెప్పి రెండు మూడు టేగులు సరే అంత అవసరం లేదు ఇంకో డైలాగ్ చేయొచ్చు అది ఇంకో చెప్పేయచ్చు మోటివేషన్ చేయించి అతనితో చెప్పించాను అంటే సపోర్టింగ్ అట్లా సూపర్ అనమాట ఆ విషయాల్లో మాత్రం నాకు అతను వచ్చినప్పుడు సింగిల్ ఇక్కడ వస్తాడు వచ్చేసి సీన్ ఏందని అడుగుతాడు సార్ మీరు సీన్స్ వన్ పేజీ డైలాగ్ ఉండే ఒకటి ఉండే వన్ పేజీ టైప్ డైలాగ్ ఉండే ఫస్ట్ అది ఏంటంటే బిట్ బిట్గా కట్ చేసుకుంటే సీన్ చేసారు టోటల్ ఒకటేసారి చెప్పేద్దాం టేక్ అని చెప్పేసిండు సింగిల్ టేక్ ఇప్పుడు వేసాను అది సింగిల్ టేక్ అట్లా పెద్ద పెద్ద పేపర్ నేను చూసిన దాంట్లో నేను అతను యాక్టింగ్ చేసిన దాంట్లో కెమెరా లైటింగ్ ప్రాబ్లమ్ కానీ మళ్ళీ ఇంకా నా సెట్టింగ్ అలా కానీ అతను డైలాగ్ చెప్పిన దాని పట్ల రీటేక్ ఇది లైబ్రరీ చెప్పే సారీ ఇస్ లైబ్రరీ అంతే అతని దగ్గర బాగా నేర్చుకోవచ్చు అంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతే అంటే సీన్ ఉంటుంది కదా ఆ సీన్ అయిపోతాడు అంతే ఆ క్యారెక్టర్కి సెకండ్ నేచర్ అంటే ఈయన ఏదో ఏదో జ్యువెలరీదో బట్టలు దానికో అడ్వర్టైజ్మెంట్ అప్పుడు మా ఫ్రెండ్ షూట్ చేసిన అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ ఆయన వీళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్క స్టార్ లేట్ వస్తాడు అని చెప్పి వీళ్ళు పదిన్నరకు షూట్ ఉంటే ఆయన పదిన్నరకు అని చెప్పిరంట ఎట్లా లేట్ వస్తారు అని చెప్పి పదిన్నరకు ఆయన వచ్చి ఆడ కూర్చుంటే ఎవ్వరు లేరు అంటాడు ఉంటారు సార్ ఎవ్వరు లేరంట హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి అందరు షాక్ వచ్చేసిండు ఆల్రెడీ యాక్చువల్గా ఎన్టీఆర్ వచ్చేసిండు మీరు అందరు ఎక్కడ మొత్తం హాఫ్ అన్ అవర్లో అందరు సెట్ చేస్తే ఓకే ఏం ఏం గడబడి గడబడి ఏం చేయాలంట ఓకే ఎన్ని లాంగ్వేజ్ నాలుగు సార్ తెలుగు కన్నడ మలయాళం తమిళ్ నాలుగు ఓకే నాలుగు పేపర్లు ఓకే రైట్ అని చెప్పి ఒక టెన్ మినిట్స్ తీసుకొని అన్ని చదువుకున్నా అంట ఎన్ని ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఎన్ని టేకులు కావాలి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ ఓకే రైట్ అని చెప్పి ఫటాఫట్ ఫటాఫట్ వాళ్ళు ఎప్పుడో సాయంత్రంకి ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేస్తే మధ్యాహ్నం వన్కి క్లోజ్ చేసేసి అందరికి హాఫ్ డే అమ్మా హెల్ప్పోయింది అని చెప్తున్నాడు అంటే అది చూసి షాక్ యాక్షన్ కూడా ఫైట్ మాస్టర్ చూపించేది చేసేస్తుండ్రు సింగిల్ టేక్ ఫ్లెక్సిబుల్ ఫిట్ ఉన్నారా ఉన్నాం ఫిట్ యాక్చువల్లీ ఒక ఫైట్ ఉంది వరా అని క్యారెక్టర్కి ఫైట్ అది ఫస్ట్ టైం ఫస్ట్ చేస్తుండ్రు ఫైట్ చేసినప్పుడు సార్ సమ్థింగ్ పెయిన్ అయితుంది చేయలేకపోతు కానీ ఈరోజు షూటింగ్ అయిపోవాలి షూటింగ్ ఆపేస్తే ఎంత లాస్ బ్రో డైలీ నియర్ అబౌట్ ఫిఫ్టీ ల్యాక్స్ లాస్ట్ ఉంటుంది షూటింగ్ అయిపోతే

డైలాగ్ కానీ ఇట్లా టైట్ అయిపోతాం ఎంత క్యాజువల్గా ఉండాలి బాడీ ఎంత ఉండాలి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి అది చేయాలంటే అది రిథం రిధమ్ కానీ ఎంతో టైం పడతారు బ్రో అంటే స్టోరీ ఎక్స్ప్రెషన్స్కి పార్ట్ టూ యాక్చువల్ పార్ట్ వన్ పార్ట్ టూ లేదు ఇంట్లో ఒకటే ఉండే యాక్చువల్ ఏమంటే మినిమం ఫైవ్ అవర్స్ పోతుంది అది ఫైవ్ టు సిక్స్ అవర్స్ పోతుంది అది ఎంత ఖరీ చేసినా కూడా మెయిన్మెంట్ సీన్ లా ఎగిరిపోతున్నాయి సో ఇక వాళ్ళు సినిమా అయిపోయినాక డిసైడ్ అయ్యారు పార్ట్ టూ అని ముందు చెప్పలే తెలిసి ఇది క్యారె క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇది అంతా జరిగిందంతా పార్ట్ టూ గుడ్ అంటే అన్ఫార్చునేట్లీ నాకు ఇట్లా స్టోరీ కూడా అర్థం కాలేదు సార్ పక్కన పెట్టేద్దాం కానీ ఇంకా సేఫ్ సేఫ్ బాయ్తో మొత్తము సెల్ఫీలు ఫోటోలు సైఫ్ అక్కడ నేను యాక్చువల్లీ బాలీవుడ్ యాక్టర్స్ చాలా ఇట్లా మనతో మాట్లాడదేమో అది అన్నారు ఫుల్ ఫ్రీ ఉంటాడు

కంటైనర్ మూవీలో కంటైనర్ పూజ చేయగానే ట్రైలర్ కూడా వస్తుంది లాస్ట్ అయిపోతుంది లాస్ట్ అయిపోయి అందరూ ఇట్లా భయపడతారు అసలు కంటైనర్ షూట్ నడుస్తుంది మాకు నేను ఇట్లా మొత్తం సిక్స్ మెంబర్స్ ఆపాలి దాన్ని ఎయిటీయర్స్ అని ఊరికేస్తుంటారు సో మాకు ప్రాక్టీస్ చెప్పిచ్చేసినప్పుడు కేబుల్ కట్టారు కేబుల్ కట్టినాక మొత్తం బ్యాక్ సైడ్ కేబుల్ కట్టి జంప్ కావాలి అటు పడిపోవాలి కంటైనర్ కింద పడిపోతాయి ఒక ట్వంటీ ఫీట్ కింద ఉండేది పడిపోతే ఆటోమేటిక్ పడిపోతాయి అనమాట సార్ దాని తర్వాత ఏం చేసినా అంటే ఫైట్ మాస్టర్ సార్ ఒక ఎయిట్ ఫీట్ గ్యాప్ ఇచ్చేసి మీరు పక్క జరగండి సార్ నూకేస్తా పడిపోతాయని చెప్పేసి అంటే సార్ నూపుతుండ నిజంగానే సార్ నూకుంటే కొంచెం ఉంటాయి కదా అయితే ప్రాక్టీస్లో ఒక టూ టూ త్రీ అయిమ్స్ మంచిగా చేసినావు దాని తర్వాత ఏమైంది సార్ వచ్చిండు నూకుతుండ్రు నే మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినా ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను నూకుతున్నా అనుకో అంటే ఇన్వాల్ ఆయన చూసుకుంటే మనం యాక్షన్ చేస్తున్నాం ఎన్టీఆర్ సార్ ముందు మనం యాక్టింగ్ చేస్తున్నాం ఇన్వాల్వ్ అయిపోయినా మనం ఇన్వాల్వ్ అయిపోయిన వరకు వాళ్ళు జంప్ చేయాలి నేను ఇక మిస్టేక్ నాదే నేను జంప్ చేయ నేను మర్చిపోయినా ఇక జంప్ చేయాలనేది ఎన్నింగ్ వచ్చేసి అప్పుడు లాస్ట్ జంప్ జంప్ కాలే నాతో ఇక కింద పడిపోయినప్పుడు ట్వంటీ ఫీట్ కింద పడిపోయినా చాలా మంది అయిపోయిన అనుకున్నారు ఎస్ సార్ ఫస్ట్ ఇది ఏమో యాక్టింగ్ ఏమో అనుకున్నాట సినిమా పాట అనుకున్నాడా లేదా పడిపోయిన చెప్తే సార్ కళ్ళకు ఫస్ట్ టైం చూసిన కళ్ళకి నీళ్ళు వచ్చిన ఫస్ట్ నేను పైకి లేచి నడుచుకుంటూ వచ్చేసిన చిన్న వెనక దెబ్బలు దాకినాయి బాగా హెడ్కి కాళ్ళకి చాలా దాకినాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా భయపడ్డారు అందరు చాలా సార్ ఫస్ట్ నేను హాస్పిటల్ తీసుకుపో షూటింగ్ తర్వాత షూటింగ్ అయిపోయింది హాస్పిటల్ తీసుకు నథింగ్ టు వరీ అని చెప్పగానే మళ్ళీ షూట్ చేద్దామని అనుకున్నాట ఎన్టీఆర్ సార్ బాగా డిస్టర్బ్ అయిపోయాడు షూటింగ్ వద్దు పంపి ప్యాకప్ అని చెప్పారు నేను కిందికి వచ్చేసిన జస్ట్ లైక్ మనము కొంచెం దెబ్బలు అంటే నార్మల్ తాకినా కానీ పెద్దగా నేను నడుస్తున్నా బాగానే కరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా ఏట్ అవుతుంది ఫోన్ వచ్చింది నాకు ఎన్టీఆర్ మేనేజర్ దగ్గర నుంచి ఉన్నారు మీరు అంటే ఇంట్లో ఉన్నారు మీరు రేపు కిమ్స్కి రావాలని అదే అంత ఓకేనా అంత ఓకే నాకు సార్ సీరియస్ ఉన్నాడు కిమ్స్కి రావాలని గచ్చిపల్లి కిమ్స్నే కదా ఏ టు జెడ్ మొత్తం మొత్తం బాడీ మొత్తం టెస్ట్ టెస్ట్ ఎవ్రీథింగ్ అంత ఓకేనా కాదా ఫోన్లు వస్తున్నాయి వెయనకి ఫోన్లు వస్తున్నాయి వెనక్కి ఎవ్రీథింగ్ ఇంకా నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఏమైనా కావాలా ఏమైనా చేపించాలా ఏంది అని ఇట్లా జస్ట్ లైక్ ఒక బేబీ కొడుకు ఏమవుతుంది ఎవ్రీథింగ్ అలా చూసుకొని ఫర్దర్ ఏం వచ్చినా కూడా మళ్ళీ అక్కడ చెప్పారు నువ్వు వచ్చి నువ్వు టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుని చేసుకో అని చెప్పి అట్లుంది మనసు అంటే ఇంటికి క్యాబ్ వచ్చింది పొద్దుగాల ఏడు వరకు క్యాబ్ వచ్చింది మళ్ళీ క్యాబ్లో తీసుకున్నారు షాక్ అది అవసరం లేదు బ్రో ఇప్పుడు నేను చెప్పిన బాగున్నా అంటే అయిపోతాను అది యాక్సెప్ట్ నిజంగా ఐదో రోజు నేను ఇక నేను గ్రేటు అంతకంటే లవ్ ఎవరు కావాలి లవ్ అంటే అదేగా ఇప్పుడు మామూలు అంటే ఎవరిని ఒకరిని పంపించేసి చూపించేసి ఎవరే అని చెప్తే చెప్తాయి ఫాలో అప్ అంటే నాటి జోక్ కదా మళ్ళీ పొద్దుగా రాగణేశారు అంతా ఓకేనా డైరెక్టర్ గాని కుమార్మెన్ కానీ అందరు ఎఫెక్షన్ అప్పటి నుంచి కొంచెం ఫేమస్ అయిపోయా మా ఏజ్ అంటే మనకు మంచిగా అవుతుంది సార్ లిటర్లీ ఆ రోజు సార్ ఇచ్చిన పాప వార్త ఫీల్ అయింది చాలా ఫీల్ అయింది నాకు అది బాగా నచ్చలేదు మనం మన మిస్టేక్ అది నా మిస్టేక్ అన్న పర్సెంట్ ఆ మిస్టేక్ వల్ల అంత సఫర్ అవ్వడు ఆ రోజు ప్యాకప్ ఆ షార్ట్ కూడా అయిపోకుండా ఆపేసి మనం కొంచెం చూసుకోవాలి ఇవన్నీ మనం ఓవర్ ఎగ్జైట్మెంట్ కూడా ఏం చేయదు యా సో స్టార్ స్టక్ ఉండేవి ఇక కొంచెం ఏంటి అని చూసి ఇక ఎగ్జామ్ నైస్ చూసి ఎన్నిసార్లు చూసినావునా సినిమా సినిమా ఒక త్రీ టైమ్ చూసినప్పటికి టైం అడిగిన ఒక్కసారి నేను సినిమాలు చూడాలరా అన్నది ఎప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు నవీనా ఇట్లా సో అంటే మా మమ్మీ అంటే ఇప్పుడు మా మమ్మీ ఏదైతే అనుకున్నది అయింది నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇప్పుడు నా కన్మ్యాన్ మోస్ట్ వాంటెడ్ సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అసలు మా అమ్మ అనుకున్నది అవుతుంది అని పిచ్చి మొన్న ఏమంటుంది ఫోన్ అమెరికా పోలేదని మా అబ్బాయి అమెరికా చదువుతారు అది అంటాడు అంటే ఇప్పుడు మా అబ్బాయి అమెరికా మాట్లాడుతారు మా అబ్బాయి గురించి అని చెప్పి మా అమ్మ నాకు చెప్తుంది అదే నా అచీవ్మెంట్మెంట్ ఇక సక్సెస్ఫుల్ మా ఐవ్ మదర్ ఆ ఫాదర్ ఇది హీరో బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా ఎంత మంచి ఫ్రెండ్ అంటే మా ఫాదరు మేము ఇంటర్మీడియట్ తర్వాత డ్రింక్ చేస్తున్నప్పుడు తాయి పక్కన ఒక దగ్గర పెట్టినాం బాటిల్స్ మా పక్కింటి అంకుల్ గారు తెలుసు కదా ఈ పురాణం చెప్పామని చెప్పేసి నైట్ అంతా తాగిన సార్ అంటే అవునా మాట్లాడుతాను ఏ తాగింది సార్ నమ్మను సార్ మీరు నమ్ముతలేదు క్యాష్యులు తీసుకుంటారు అంటుండు వానికి అయితే లేదు బరదాస్ అయితే లేదు వాడు పోయి బాటిల్ తీసుకొచ్చిండు చేసి బాటిల్ తీసుకొచ్చిండు బాటిల్ తీసుకొచ్చినాక అది చూపిస్తుండ అది నేనే బ్రో అక్కడ పెట్టినా అని చెప్పి అనుకున్నాడు నిలబెట్టిను టాపిక్ అది పిలిచిండి అరే మీరు ఏమని చెయ్యరా పక్కన ఛాన్స్ చేయకూడరా చెందాల భాయ్ అదే అని చెప్తా ఎవర్రా ఎవడతాడు వచ్చి ఎప్పుడు అయితే రా నాకులు వచ్చి ఇది తాగరా భాయ్ ఏం చేయాలని అది చెయ్యి ఒక ఎండ్ డే ఏంటంటే మా ఫాదర్ ఎట్లున్నాడు మన వల్ల ఎవరు సఫర్ కావద్దు లైఫ్ ఎంజాయ్ చేయి దొంగతనం చేయకూడదు మోసం చేయకూడదు చిల్గా అండి లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఒకదాని మీద ఆశపడి ఒకళ్ళు మోసం చేసి చేస్తే మా మా ముందు కానీ హౌ ఇంపార్టెంట్ అన్న అంతే అది అది ఎంత ఇంపార్టెంట్ డా ఫాదర్ అట్లా ఉండడము ఇప్పుడు సి నలభై మూడేళ్ళు యూ మ్యారీడ్ యూ హ్యావ్ ఎ కిడ్ యా మంచిగా మంచి లైఫ్ సో సో యూజువల్ గా పేరెంటింగ్ అరెస్ట్ ఇట్టు ఉండాలి ఇట్లా మ పిల్లల్ని కంట్రోల్ చేయాలి మంద అనియొద్దు ఇలాను చెడల వాటిలలో కొనివద్దు అనేది ఒక కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఒకటేమో తాగుతున్నావు ఆ దొరకకుండా తాగురా లేకపోతే వేరే ఛాన్స్ ఇవ్వకరా లేకపోతే నానా తాగు కానీ దీంట్లో ఇది చెప్పాడు అంటే ఏదైనా అడిక్ట్ కావద్దు అది అమ్మాయి కానీ మంద కానీ డబ్బు కానీ ఫుడ్ కానీ దానికి అడిక్ట్ అయిన అడిక్ట్ అయినావు అనుకో చాలా కష్టం రా నేను అండ్ ఇంకోటి యాజ్ హ్యూమన్స్ ఏదైతే అని అంటామో అది చేస్తారు అది చేస్తారు అరే తాగరా అంటే అంటే అమ్మ నేను ఎక్కువ లవ్ చేస్తున్నాను మనకు ఇంట్లో ఫీల్ లవ్ ఉంది అనుకో లవ్ ఉన్న రెస్పెక్ట్ ఉంటుంది అరే మనం చూసుకుని ఇంట్లో ఆయన చేసిన ఓకే మనకు రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి మనం మన పని మనం కంప్లీట్ చేసుకోవాలి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నామా బీడే కంప్లీట్ చేసుకున్నామా లేదు చదవలే అనుకో మా వాళ్ళు ఏమంటాడు తెలుసు అరేం నా చిట్లు పెట్టిన రాయాల పాస్ కరే మొత్తం పాస్ అయిన వాళ్ళు లేదని అడుగుతాడు చిట్లు పెట్టి పాస్ అయిన వాళ్ళే ఇంటర్లో ఫెయిల్ అయ్యిన అరే ఏం రాయి నీ అమ్మాయి నీకు చిట్టి పెట్టి కూడా పాస్ చేయలే రెండు రావత్సరాలు కట్టి కష్టపడితే పాస్ అయ్యాం మనం దాని తర్వాత హైదరాక మన చేతులు ఏది బ్రో మనం ఎంతవరకు చేస్తాము అంతవరకు చేస్తాము బట్ వాడు తీసుకునే బట్టే ఉంటాయి కదా ఇప్పుడు నాకు ఆఫర్ చేసినావు మందు ఓకే నేను అదే చెప్పినా కదా రెండు పిగులు తాగి ఉంటా ఓ మూడు నాలుగు పెగులు తాగి ఉంటాయి ఆరు ఏడు పెగులు తాగి ఇంటికి వెళ్ళిపోతే డ్రైవింగ్ చేసుకుంటే పోతా అంటే మనకు మన తప్పది అవును కరెక్టే కదా ఫుల్స్ అక్కడ అనుకొని వెళ్ళిపోవచ్చు లేదా క్యాబ్ మార్ని వెళ్ళిపోవాలి నేనే డ్రైవింగ్ చేసుకుంటాను ఇంకా ఇప్పటికెళ్ళబు వెళ్ళే చూసినా కదా కింగ్ అంటే అది అన్ని ఇప్పుడు వన్ ఫిఫ్టీ స్పీడ్ పోయి యాక్సిడెంట్ ఏంటంటే దేవుని తప్ప అంటే తప్పు వన్ ఫిఫ్టీ స్పీడ్ పో ట్రాక్ మీద పో లేకపోతే నువ్వు మంచి తోపు డ్రైవర్ ఉండాలి నువ్వు బైకర్వా లేదు కాదు ఏం కాదు నేను ఆ రోజు తాయినా నేను కొడతాను కింగ్ అంటే కింగ్ ఎవరిని బ్లేమ్ చేయాలి గాలి దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం లేడా నేను కిందకి పంపించి ఎంజాయ్ చేయరా అని అవును మీద అంతా మనమే చేసుకుంటాము అబ్జర్వ్ అయ్యి మన వాళ్ళ తప్పు జరుగుతాయి కానీ దేవుని వాళ్ళ ఏ తప్పులు జరిగాయి మనం చేసే తప్పులే దేవుడు నువ్వు మంచిగానే ఉండాలి నువ్వు చెల్లు నువ్వు నన్ను మొక్కకు చేయకు నువ్వు ఎంజాయ్ చేసి రాంటున్నావు కిందకి వచ్చి నువ్వు ఎంజాయ్ చేయక నువ్వు అన్ని డెవలప్ అవును అవును అవునా కదా అంతే డోంట్ బ్లేమ్ గాడ్ అంతే అంతే గాడ్ ఇస్ ఎవరి పాజిటివ్ దేవుడు అంటే పాజిటివ్ ఉండాలి అదే కదా నాకు నచ్చింది మీరు వస్తే నీకు నచ్చింది నువ్వు అంతవరకే కానీ గ్రేట్ ఏం గ్రేట్ ఏమి తినేసి కొట్టు కొట్లాడుకుంటారు ఎవ్రి బడి ఎంద ఎవ్వరైనా దేవుడే మొక్కుతాడు అవును అంతే కదా అది గుర్తు పెట్టుకుంటే అయిపోయాయ్ నీ స్టైల్ నువ్వు మక్కుతావు మా నాన్నని మన నాన్న దేవుడు అంట నీకు నచ్చదా అది అది నా పర్సనల్ అది అంతవరకే నువ్వు దాని వచ్చి కూర్చొని డివైడ్ చేస్తా మా నాన్న దేవుడు ఎట్లయితాడు వాళ్ళ నడుచుకుంటూ పోతాడు ఆ షర్ట్ పైట్ నేను చూసుకుంటా వెంట కదా వాడు పెద్ద మేధావి అయినట్టు ఎవరికన్నా ప్రాబ్లం అవుతుంది దానివల్ల సొసైటీలో ప్రాబ్లం అవుతుందా అయితే లేదు కదా అయితే నీకు ఎందుకు ప్రాబ్లం సొసైటీలో ప్రాబ్లం చాలా ఉన్నాయి నువ్వు చాలా మాట్లాడచ్చు ఇది పనిలేని పనిలేని పనులు అందరినీ అందరినీ గెలుకుడు ఇంకా వాట్ ఈస్ ఇట్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అన్న ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఏం నడుస్తుంది ఆఫర్లు వస్తున్నాయా ఫోన్లు నడుస్తున్నాయా పుష్ప ఒకటి చేస్తున్నా లాస్ట్ క్లైమాక్స్ పుష్పలా చేస్తున్నావు క్లైమాక్స్ మేబీ పార్ట్ త్రీ ఉంటే అలా కంటిన్యూ కావచ్చు ఇంకోటి క్రిష్ ఐడియా ఉంది డైరెక్టర్ క్రిష్ గారు

కానీ ఎక్స్పెక్ట్ అన్న ఇట్లా ఇట్లా పోతుంది ఉంది బండి అని అది బెస్ట్ అన్న ఎక్స్పెక్టేషన్ లేకుండా అంటే నో ఎక్స్పెక్టేషన్ హ్యాపీ ఇట్లా అంటారు కదా జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్న దగ్గర డిసప్పాయింట్మెంట్ ఉండదు నో డిసప్పాయింట్మెంట్ వస్తుంది లేదు లేకపోతే లేదు అన్న దగ్గర నీకు అరే మస్తు వచ్చింది అనుకో ఏముంది మంచిగా ఉంటుంది లేకపోతే ఏం రాలేదు అనుకో ఆయన కూడా ఏం డిసప్పాయింట్మెంట్ లేదు సో ఎక్స్పెక్టేషన్ లేని దగ్గర డిసప్పాయింట్మెంట్ ఉండదు అని అంటారు అంతే అంతే నైస్ సో జీరో ఎక్స్పెక్టేషన్తో వినవు చేసినవు వర్కౌట్ అయింది మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి లాంగ్ కూడా మనం డెడికేషన్ హార్డ్ వర్క్ గట్టి చేయాలి అంతే సైన్ సంతకం పెట్టినామంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కదా బాగా అది అవును వాడు ఇస్తున్న మన దాని వర్క్కి మనం ఇప్పుడు ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేపిస్తామంటే మనం వాడు అవుట్పుట్ చేయకుండా ఎంత ఫీల్ అవుతాం ఇది కూడా మనం గట్టిగా అవుట్పుట్ ఇవ్వాలి సంతకం పెట్టినామంటే చేయాల్సిందే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇక తర్వాత వర్క్అవుట్ కాలేదని అంటే నేనైతే ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టుంటా సూపర్ సో దేవర దేవర వెయ్యి కోట్లు దేవర ఎన్ని కోట్ ఇస్తాను నేను సెవెన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ అయితే కంపల్సరీ అనుకుంటున్నాను సెవెన్ హండ్రెడ్ మేము ఫ్యామిలీ అవన్నీ స్టార్ట్ అయిపోతే థౌసండ్ మాకు వెళ్తాను ఆల్రెడీ ఏషేషన్ ఉంటారు కదా నెట్ఫ్లిక్స్ వెయిట్ఫ్లిక్స్ తో అంత అంటే ఆ బిజినెస్ కాదు నేను థియేటర్ థియేటర్ బిజినెస్ థియేటర్ బిజినెస్ వెయ్యి కోట్లో వెయ్య కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను సెవెన్ హండ్రెడ్ ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అయితే వన్ వన్ కోర్ వన్ సో టూ కోర్స్ ఫస్ట్ డే కలెక్షన్ సండే వరకు గుంజేస్తాను ఫైవ్ ఆరు నెలలు పోతుంది దాని తర్వాత మీరు దసరా హాలిడేస్ కదా ఇంకో ఫైవ్ డేస్ అయితే దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుంది హాలిడేస్లో బ్రో టైపా సింబల్ చూడాలి అటు తిరగాలి ఇటు తిరగాలి కదా ఇంట్లో నడుస్తుంది చూద్దాం మనం అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అవుతాయని కూడా అనుకుంటున్నాం నేను ఇప్పుడు దేవర ఆఫ్ నడుస్తుంది నేను స్క్రీన్ మీద చూసిన ఐ వాంటెడ్ టు సిట్ టాక్ టు యూ అండ్ నాతోని నా దగ్గర ఉన్న చిన్నపాటి ఈ వ్యూవర్స్ ఎవరు ఫాలోవర్స్ కో ఇక మా అన్న మా అన్నగారు రాహుల్ అని ఉన్నాడు సినిమాలో ఉన్నాడు నన్ను రాహుల్ మహేష్ అని అంటారు అవును సార్ మాక్సిమం ఇప్పుడు సినిమాలు వచ్చేసి నన్ను మహేష్ అని ఐడియా ఉంటుంది మహేష్ అంత ఫ్రెండ్ సర్కిల్ అంతా రాహుల్ అని పెడుతున్నాను యాక్చువల్లీ అలా కెమెరా వర్క్ కానీ పిచ్చిలు అయిపోయి ఉండాలి కెమెరా వర్క్ కానీ యాక్షన్ యాక్షన్ఫీ కానీ ఎవ్రీ వన్ ఇచ్చి పడేసిన అంతేగా అవుట్పుట్ డెడికేషన్ మాత్రం అసలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సినిమా చూడాలి చాలా కష్టం ఎప్పుడు అది ఎంత ఫాస్ట్గా అయిందంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది సినిమా ఇది మేము ఏప్రిల్ లో స్టార్ట్ చేసినాము అయిపోయింది ట్వంటీ త్రీ ఏప్రిల్ మార్చ్ ఫస్ట్ నే చేశారు చాలా ఫస్ట్ ఈ మధ్యలో ఈ వర్షాలు వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఒకసారి రెండు మూడు సార్లు క్యాన్సిల్ అయింది వర్షాల వల్ల వాళ్ళ గోవాలో క్లైమేట్ కూడా సెట్ కావాలి కొన్ని దాని వల్ల కూడా క్యాన్సిల్ అయింది అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అనుకున్న డేట్కే రిలీజ్ అయింది ముందు అనుకున్న డేట్కి ఏప్రిల్ పార్ట్ టూ పార్ట్ టూ లో పార్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటా ఎందుకంటే బికాజ్ మేము ఉంటా అని అనుకుంటున్నా సారీ ఇంకే వేసేయలేరు కదా నేను సినిమాలో ఇంకేయలే సో అయితే ఉంటావు ఉంటా ఉంటా యా చూడాలి ఎందుకంటే సార్ సార్తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న ఎక్స్పీరియన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇచ్చిన డైలాగ్ సెకండ్ టైం ఏంటంటే సార్కి లా ఫేస్ టు ఫేస్ జస్ట్ ఇప్పుడు నాకు మైక్ అంత డిఫరెంట్ నాకు ఆ డైలాగ్ అసలు అనుకోలే అంత దగ్గర షుయర్ అయిపోయింది సార్ ఉంటాడు సింగిల్ టింగిల్ చెప్పాలంటే మనం తడబడ్డాకో ఇంకోటి ఆ ఫియర్ ఉంటది కదా ఇచ్చి పడేసిన మనం డైలాగ్ అవునా మనం కూడా సింగిల్ టేక్ లేదు సింగిల్ టేక్ నైస్ ఇక డైలాగ్ బాగుంటుంది అది సో ఆయన ఇక ఆయన ఆయన అట్లా దగ్గర నుంచి స్క్రీన్ల మీద చూసి చూసి దగ్గర ఒకటే సార్ చాలా కూల్గా ఉంటాడు స్టార్ స్టాక్ మస్తు చెప్పేసిన వాళ్ళు అదొకటి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాయి చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే ఇంకోటి కెనివేట్స్ అని హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఉండే అతనితోని అదొక్రఫరా ఫైట్ 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 కొరియోగ్రాఫర్ అతను అతనితో మాకు ట్వంటీ డేస్ వర్క్ చేసినాము బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక సైఫ్ అలీ కొన్ని సీన్స్ ఉండే చాలా బాగుండే చాలా సీన్స్ బ్రో కొన్ని ఎడిటింగ్లు కూడా పోయినాయి బ్యూటిఫుల్ సీన్స్ కానీ వన్ సిక్స్టీ డేస్ అంటే చాలా మస్తు రోజులు అన్న మరి నీ ఏ సిమ్ పోలేడాలి కంటిన్యూ పోతే అని ఓ ఆ మధ్యలో రెండు సిమ్లు ఆఫర్స్ వచ్చినాయి ఈ సిమ్ డెడికేషన్ చేసుకుని ఈ సిమ్తోనే ఉన్నాయి ఏ సిమ్ పోలే రెండు సినిమాలు మంచి ఆఫర్స్ వచ్చినాయి ఇక పేలందు కానీ మంచిగా మంచి వచ్చాయి కానీ ఇది వర్తిటానా ఇది పడ్డది నీకు అండపర్సన్ వన్ సిట్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు శివ సార్ అండ్ గణపతి అనే చైతన్యం మేడం ఉంటారు ఇద్దరు లేడీస్ ఫుల్ సపోర్ట్ చేశారు బ్రదర్గా నిజ అన్న అంటే యూఆర్ ఎ నైస్ పర్సన్ యూ యు అంటే కలిసిపోతావు మనం ఇప్పుడు పెన్ను రాస్తాను కదా వాడేది మనం పనికస్తాం తెలవాలి కదా అంటే మనం చేయాలి కదా ఉత్త పెన్ను రాస్తలేదంటే వేస్ట్ పడేస్తాం పడేస్తాం అంతే మంచిగా రాస్తుంది అని అంటే ఉంచుకుంటారు నూరు ఏపల యాక్షల నేను కూడా ఒక సినిమా చూస్తున్నాను సత్యరేణ రేనక్ సార్ షాక్ తెలుసా ఇప్పుడు అదే ఇప్పుడు ఆపర్చునిటీ అన్న ఇప్పుడు ఆపర్చునిటీ నేను కూడా అంతే ఆపర్చునిటీ దగ్గరికి వచ్చింది అనుకో చేస్తామో ఎవన్ ఎంతమందికి వస్తుంది వస్తా ఆ ఆపర్చునిటీ తో అంటే నువ్వు నో అని చెప్పనీకే నీకు రైట్ లేదు నీకు నీకు యూనివర్స్ ఇచ్చింది ఆపర్చునిటీ ఇట్లా ఈ టైప్ రోల్స్ చేయాలని ఇట్లా టైప్ చేయాలని డైరెక్షన్ చేయాలని నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాక్ట్ అన్న నాకు యాక్టింగ్ మేబీ అంటే మేబీ నేను మంచి స్టోరీ టెల్లర్ ఏమో మేబీ కానీ 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 నేను యాక్ట్ చేయలేను ఐ కాంట్ యాక్ట్ యాక్టింగ్ అంటే స్టోరీ టెల్లర్కి డైరెక్షన్కి ఆటోమేటిక్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇప్పుడు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేయొచ్చు కానీ నేను చెప్పిన మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుందో మనం చూసుకోవాలి అంతే అంతే ఇక లోపల పోయేటప్పుడు మనకు ఎంట్రీ అనేది చాలా కష్టం ఎంట్రీ మనం మన మన టాలెంట్ ఉంటే వెళ్ళిపోతుంది అవును ఇప్పుడు నేను యాక్టింగ్ రాదు అని చేయలేను అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక రోల్ ఉందన్న నేను ఒక పెద్ద ఐటమ్ కానీ ఐటమ్ ఇన్ ద సెన్స్ ఒక ఉమెనైజర్ కోరి కనిపిస్తే గెలుపుతుంటా అది నేను రియల్గా నేను అట్లా కాదు కానీ నా యాక్ట్ చేయాలి అట్లా అంటే నాతో అయితే లేదు మీరు రాఘవ ఐడియా ఉందా అది యాంకర్ రాఘవ అది డ్యాన్స్ దాంట్లో ఓకే కిల్ సినిమాలో ఇప్పుడు విలన్గా చేసారు చూడు అసలు పిచ్చిలు అయిపోయిన అంతేగా అసలు నువ్వు చేస్తావు అసలు అట్లాంటి యాక్టింగ్ చేస్తావని నేను కలర్ కూడా అనుకోలే రాఘవ్ అనుకుంటా ఓన్లీ యాంకర్ అతను మొత్తం టోటల్ కామెడీ చేస్తాడు ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది అది డ్యాన్స్ ప్లేస్ అనుకుంటా క్యారెక్టర్ వేసిండా అరే మైండ్ పిచ్చి లేపి సినిమానే పిచ్చి లేచిపోతుంది వన్ క్యారెక్టర్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ అంతే అట్లాంటి క్యారెక్టర్ నీకు పడతాయి నీకు సెట్ అవుతావు అట్లాంటివి ఓకే జస్ట్ లైక్ ఇట్లానే అదే 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 కొన్ని కొన్ని చేయొచ్చు అన్న కొన్ని న్యాచురల్గా వస్తాయి ఇప్పుడు మనకు నువ్వు అన్నట్టు నీకు ఏ సెట్ అవుతుంది చూసుకోవాలి అనేది చూడాలి వెయిట్ చేయాలి అంతే మనము ఇట్లా చూపిస్తా ఉండాలి ఇడున్నా నేను ఈడున్నా ఇడున్నా ఇన్నా అరే ఈ ఉన్నాడు అని లేపుతారు లేపినప్పుడు పోవాలి అట్లాని నేను పోయి నేను ప్రతి ఒక్క అంటే చేతి పట్టుకొని అట్లని నేను ఇట్లా చేస్తా నేను అట్లా చేస్తా అని మనము ఊరికే పోతున్నాం అనుకో ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది ఇప్పుడు నువ్వేందన్న నువ్వు కూడా అంతే కదా కొంచెం అట్రాక్ట్ మాట్లాడే అన్ని చూస్తారు కదా అన్న ఇప్పుడు నువ్వు అంత మంచిగా ఉండి నువ్వు జోగర్ ఇప్పుడు లుక్ ఓ నీ అమ్మ విలన్కి మంచిగా సెట్ అవుతాడు రబే అని అనుకున్నాను కానీ మాట్లాడితే జోకరేషాలు చాలా ఇరిటేటింగ్ ఉన్నావు అనుకోను నీతో నీ వర్క్ చేయడానికి ఎవడన్నా ఎందుకు ఇష్టపడతాడు ప్రాస్పెక్ట్ ఉంటుంది బాబు ఒక డైరెక్టర్ వాయి కరెక్ట్గా వాయిస్తో మారట కొంతమంది ఇప్పుడు వర్మనుకో తీసుకుంటాడు తగ్గుతావు దీంట్లోనే ఒక జోక్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ఫ్రెండా కంపెనీ ఇంకో ఇంకో డైరెక్షన్లో ఎట్లుంటుంది ఉంటుంది వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కొడుకునే అన్నట్టు డిపెండ్స్ అంటే మనం బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఏ డైరెక్టర్ ఎట్లా ఎస్పెట్ చేస్తుంది కూడా అది మనం చూసుకోవాలి అవును అందరి దగ్గర పోయిన ఆడిషన్లో అదే అదే ఇస్తే అంది ఇంకేమన్నా ఇంకేమన్నా చెప్పే వాళ్ళు చెప్దామా ఆర్ బి క్లోజ్ ఏంది ఎనీథింగ్ దట్ ఎవరన్నా ట్రై అనుకుంటారు యాక్టింగ్ ఇప్పుడు నీలాగానే అన్న ఉన్నారు అరే నేను సెట్ అవుతా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఏంటంటే డైలీ ఒక కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి అందరు ఏం చేస్తారు అంటే రీల్స్ చేస్తుంటారు రీల్స్ లో మనకి ఏం రాదు నువ్వు ఏం చేస్తావు సాయిబలికాంత్ ఇప్పుడు ఒక హీరో దీర్ వాయిస్ పెట్టుకుని అది కాదు కానీ పేపర్ మీద రాసుకొని ఒక దాని వేరియేషన్స్ ఒక ఐదారు సార్ వేరియేషన్స్ ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు ఒక క్రయింగ్ సీన్ ఒకటి ఉంటుంది ఎమోషనల్ ఒక సీన్ ఉంటుంది ఇంకోటి ఏమంటే పెయిన్ ఉంటుంది ఇట్లా ఇంకోటి వైలెంట్ ఉంటుంది ఆ వైలెంట్ వాయిస్ ఎట్లా చెయ్యగలుగుతావు పెయిన్ఫుల్ వాయిస్ ఎట్లా చెప్తావు అంటే కొన్ని అబ్జర్వేషన్ షారంగా ఏడుస్తే కలకి నీళ్ళు డ్రాప్స్ అని నీళ్ళు ఆగిపోతాయి ఇట్లా స్టాక్ చూసుకుంటే మాట్లాడతాడు ఆ ఫీల్ చేస్తాడు అట్లాంటి ఫీల్స్ అంటే జస్ట్ లైక్ మనం మనోజ్ బాజ్పేయి నాజిక్ స్థితి వీళ్ళందరూ తో ఫ్యాక్టర్లు వాళ్ళ కొన్ని వాళ్ళ యాక్టింగ్ చూసుకోవాలి వాళ్ళ స్టైల్ పోదు మనం వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంది వాళ్ళు ఎంత బాడీ బాడీని చాలా ఫ్రీ వదిలిపెట్టారు గాలి ఉన్నట్టు మనం కానీ ఫస్ట్ కొన్ని సినిమాలలో వాళ్ళు చెప్పినట్టు చేస్తాం దాని తర్వాత మనం మన దగ్గర ఏమైనా ఉంటాయి సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది అడగచ్చు మనం డైరెక్టర్ సొంత స్టైల్ ఫామ్ అవుతుంది అన్న ఏదన్నా ఫామ్ చేసినప్పుడు మనం పోయి అడగాలి ఆ డేర్ ఉండాలి సార్ ఈ డైలాగ్ ఎవరైనా అది కొంచెం భయపడద్దు ఏదన్నా క్రియేటివ్ దాంట్లో ఏదన్నా ఆటలా స్టార్టింగ్లో మనము ఇన్స్పిరేషన్ వాళ్ళని వీళ్ళని చూసి ఇది ఇట్లా అది అట్లా అరే ఇది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అరే ఇది ఇట్లా చేయొచ్చేమో మనం అని నేర్చుకుంటాము తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చేసి 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 తర్వాత ఏమవుతుందంటే నీకు నీకు సొంతగా నీకు ఒక స్టైల్కి ఫామ్ అవుతుంది అది అది ఇప్పుడు ఒక స్టైల్ ఫామ్ డైలాగ్ డెలివరీ గానీ నువ్వు మాట్లాడే తారీఖు కానీ నీకు ఒక స్టైల్ ఉంటది యూనిక్నెస్ ఉంటుంది అంటే అయిపోయింది నీ స్టైల్ సెట్ అయింది అనుకో నువ్వు ఏం చేస్తుంది నడుస్తుంది కొంతమంది టాప్ ఉన్నారు వాళ్ళు ఏం నడుస్తుంది ఎవరు ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు అంటే వాళ్ళని చూస్తే ఇట్స్ ఇట్స్ ఇట్ ఇట్ లుక్స్ సో ఈజీ అరే యాక్టింగ్ ఇంతేనా అనిపిస్తుంది కానీ అది అట్లా కాదు చేసుకుంటాడు ఇప్పుడు స్టోరీ స్టోరీలో మనం ఇన్వాల్వ్ అయినా అనుకో ఇప్పుడు స్టోరీ ఉంది ఫుల్ లెంత్ ఇన్వాల్వ్ అయినా మీకు సెంటిమెంట్ ఉంది అలా ఎమోషన్ మనం ఆ ఫీల్ కావాలంతే ఆ రోజు ఆ ఫీలింగ్లో ఆ దుమ్లో ఉండాలి అంతే ఆ దుమ్లో అంటే ఇప్పుడు నవ్వుకుంటావు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవాలి ఇక్కడ జోక్ చేసినా ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ లెవెల్ మళ్ళీ బయటకు రావాలి మళ్ళీ బయట స్విచ్లు చాలా కష్టం అన్న అంటే అది అది అలవాటు చేసుకోవాలి అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నువ్వు ఇంటికి పోయి నార్మల్ లైఫ్ కూడా బతకాలి కదా అడవి ఆ క్యారెక్టర్ చేసిన పెద్ద సైకోగాడు మర్డరరు నువ్వు నువ్వు ఇంత లా బతుకుతున్నావు యాక్టింగ్ బయటకు వచ్చి బయటకొచ్చా కొంచెం ఏంటంటే కొంచెం మనం లాంగ్వేజ్ అవన్నీ సెట్ ఇంకో సినిమా టైం పడుతుంది గ్యాప్ చేసుకోవాలి సినిమాలో రాయలసీమ మాట్లాడడం అనుకో మన రాయలసీమ లాంగ్వేజ్ చేసి మనం ఇంకో సినిమా టక్ మన ఆంధ్రపడి అనుకోండి ఇంకో తెలంగాణ సినిమా మూడు ఉంటాయి మనకి అది కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే దాని ప్రాక్టీస్ ఉంటుంది అవును కానీ వాడి అన్న ఇప్పుడు కొంతమంది యాక్టర్లు ఉన్నారు డిజిటిల్ వల్ల నాన్న ఆయన పేరు తెలియపెన ఆయన ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కి కెరీర్ స్టార్ట్ చేసి అన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎయిటీ ఇయర్స్ కూడా కెరియర్ స్టార్ట్ ఒక బామ్మ కావాలి మీరు అంతేందుకు ఈ మూవీలో చూసింది కదా ఒక ఆమె ఇందులో కూడా ఉంటుంది అంటే జస్ట్ లైక్ టైప్ ఇలా కావాలనుకో ఆమెకి ఎయిటీ ఇయర్స్ ఉండాలనుకో ఎయిట్ ఇయర్స్ కావాలి ఎయిట్ ఇయర్స్లో టక్ సెవెంటీ ఇయర్స్ ఆమె డ్యాన్ చేయాలనుకోవంటి ఇయర్స్ నీకు ఆపచ్చి నచ్చిన వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోకుంటే నేను ఇప్పుడు డిజిటల్ వాళ్ళ నాన్న దాంట్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కథం బిజీ ఒక్క రోజు ఖాళీ ఉండేది ఆ క్యాలెండర్ అయినది కాక ఆయనతో కలిపి ఆయనతో కలిసి మాట్లాడినా నేను అదే యాక్ట్ ఇంట్లో సత్యాన్ రెడ్డి ఆయన చెప్తున్నాడు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్కి ఏఈ ఏఈ లాగా రిటైర్ అయ్యింది అంటే ఆయననా యాక్టింగ్ చేసి సర్పంచ్ లాగా ఏదో చేసిండు ఫస్ట్ ఆయనతోనే ఉంటుంది అది అయితే ఆయన ఏఈ లాగా రిటైర్ అయ్యి రిటైర్ అయినాక అప్పట్లో షోకు ఉండే ఆయనకు సినిమాలు యాక్టింగ్ అరే అని చెప్పి ఏజ్ మనం అయితే ఉండో అది లేదు బ్రో మనం ఏజ్ అయినా సరే మనం సక్సెస్ కావాలి ఇప్పుడు రాకాండ సింహ ఐడియా ఉందని వాళ్ళ వాళ్ళ డ్రీమ్ ఏమి ఉంటుంది ట్వంటీ ఇయర్స్ బ్యాండ్ అయిపోతుంది మళ్ళీ మ్యారేజ్ అయిపోయినాక సక్సెస్ అనేది ఎప్పుడైనా ఉంటది సక్సెస్ అనేది పబ్లిక్ రిసీవ్ ఎప్పుడైనా చేసుకుంటారు నువ్వు ఇచ్చే కంటెంట్ బట్టి ఉంటుంది నువ్వు ఇచ్చే టాలెంట్ బట్టి ఉంటుంది అంతే దానికి ఏజ్ లిమిట్ లేదు టాలెంట్ కి ఈ టాలెంట్ కి ఏజ్ లిమిట్ లేదు కానీ స్పోర్ట్స్ లో ఉంటుంది ఏజ్ లో దీంట్లో నీకు ఏజ్ లిమిట్ లేదు సినిమాలో అదే కూడ బెటర్లో ఏదైనా మనము తీసుకునే డైట్ పర్ఫెక్ట్ గా తీసుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటా మనం బాడీని కాపాడుకోవాలి సినిమాలో చేయాల్సింది నువ్వు బాడీని కాపాడుకోవాలి పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి బాడీని పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో నువ్వు సిక్స్టీ రాని సెవెంటీ రాని ఇచ్చి పడేయచ్చు ఇప్పుడు రజనీకాంత్ సార్ సెవెంటీ అనుకుంటా ఏం చేస్తారు స్టెప్లు వేస్తారు యూత్ కూడా వేయ కొంతమంది యంగ్ జనరేషన్ కూడా వేయరు ఇష్టపడేస్తున్నా లేదా ఫిట్గా జస్ట్ మనం హెల్త్ని హెల్త్ కాన్సన్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి టైం తినాలి టైం వాడుకోవాలి స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఉండద్దు మంత్లీ ఒక వీక్లో ఒక రోజు ఎంజాయ్ చేయి ప్రాబ్లం లేదు రోజు ఎంజాయ్ చేస్తే కష్టమవు అంతేకాదు అంతే అంతే దానికి దేనికైనా టైం ఉంటుంది ఏజ్ ఒక ఏజ్లో ట్వంటీ టూ థర్టీలో మనకు ఏం తెలియదు కానీ అబ్యూస్ చేసి అన్న నేనైతే ఫుల్ అబ్యూజ్ చేసిన గా తాగి 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 తోర్లీ 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 ఇప్పుడు అయితే తాగాలంటే అమ్మా బాబాలు బాబా స్టార్ట్ అవుతారు బాబోలు అందరూ అవుతారు అన్ని చూసినాకైతే అన్ని చూసి వాళ్ళకి భాష ఇచ్చేవాళ్ళు అంతా అంత చూసినాకనే కదా కదా దట్స్ అంతేగా చిన్నప్పుడు పిల్లవాళ్ళు అల్లరి చేస్తున్నట్టు చిన్నప్పుడు ఎల్లరేస్తారు కదా చిన్నప్పుడు ఎలా రేస్తు ఆ ఏజ్ అంతే ట్వంటీ ఇయర్స్ ఏజ్ అంతే చేయకపోతేనే తప్పు అది ఎంజాయ్ చేసిన కరెక్టే కానీ ఆ ఎంజాయ్ అయిన తర్వాత వాడు సక్సెస్ అయిందా లేదా వాడు చూసుకోవాలి అది చూసుకోవాలి మనం ఎంత ఎంజాయ్ చేసినామో అచివ్ మన గోల్ ఏందో చూసుకోవాలి అంతే లైఫ్లా చదువు కాకుండా చాలా ఉన్నాయి మనం దేని సక్సెస్ కావచ్చు ఇప్పుడు గట్టిగా గట్టిగా ఇచ్చుకోవాలి అంతేగా అవును యూట్యూబ్లో కొన్ని క్రోడ్ సభా కాదు దునియాను పట్టించుకుంటా చేస్తే అయితే కష్టం కాదు నువ్వు వాడేమంటాడో వీడేమంటాడో ఇట్లా ఉంటే అట్లా ఎట్లా ఎట్లా అనుకుంటా చూస్తే చాలామంది ఈ మధ్యలో అయితే అన్ఫార్చునేట్లీ అట్లా ఉన్నారు అంత కంపారిజన్ దునియా వాడలేము అనుకుంటారు ఇల్లు ఏమనుకుంటారు మనం నో జీరో ఇవ్వాలంటే ఇచ్చి పడేసారా దించినమా అంటే దిగిందా లేదా లాంగ్ వెయిట్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ యూ ఇట్లా మంచి మంచి రోల్ వాడి పెద్ద పెద్ద స్క్రీన్ల ఇంకా పెద్ద స్క్రీన్లా ఇంకా మంచి ఆపర్చునిటీస్ మంచి రోల్స్ అంటే నీ దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నాట్ జస్ట్ ఇప్పుడు ఒక తెలంగాణ అనుకో వాళ్ళు ఓన్లీ దానికే స్టిక్ అవుతారు దానికి ఆ రోజుకి మట్టే నువ్వు ఏమంటున్నావు నేను ఆంధ్రా కోతా రాయలసీమ కోతా తెలంగాణ సో నాకు నాకు ఈ వర్సిటైలిటీ కావాలి అని అంటున్నాను నేర్చుకోవాలి హిందీలో కూడా పోదాం బాంబేలా మొత్తం దునియా రాంగోపాలమ్ తెలిసి ఇది ఒకటే అది ఇచ్చి పడేయాలి అంతే అవును ఇంకా రెండు మూడు తెలుసు అంటే అప్పుడు తెలుసుకోవచ్చు కానీ తెలిసి ఇది ఒకటే కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫోకస్ నైజ్ అన్న ఫార్టీ త్రీ కి నువ్వు ఇంట్లో కొత్త ఇప్పుడు ఒకటి ఉంటా చూడు లైఫ్ బోరింగ్ గా చేసేసుకుంటాం మనమే యాజ్ ఇండివిజువల్స్ ఒకటి పని చేస్తున్నాం మనకి ఇప్పుడు నువ్వు నీకు ఈజీగా నువ్వు నీ క్లోజింగ్ బిజినెస్ లో అందులోనే ఉండే దానికి నీకు అలా సక్సెస్ సక్సెస్ అయినవు నువ్వు అది కాకుండా నీకేం చేయరా అని కూడా అనుకునే ఛాన్సెస్ ఉండే కానీ నువ్వు అది వదిలేసి ఇంకేం చేయొచ్చు అలా లేదు అది సెట్ చేసినా నేను అంటే ఇప్పుడు నాకు యాక్చువల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు బట్టన్ అంటే ఇష్టం డ్రెస్సింగ్ వేసిడు కానీ ఫ్రెండ్స్ తీసుకోబెట్టాలి అలాగే షాపింగ్ పోదాం సరే సో మనకు అది అది ఐడియా ఉంది కాబట్టి ఆ బట్టల దిగినం మనం మనం చూసింగ్ బట్టలు ఏది కొనాలి చెయ్యాలి అది అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆ కలెక్షన్ తోనే మనం సక్సెస్ అయినా మనకి అది తెలిసిన విద్య మన బైక్లు మాడిఫై చేయిస్తుంటాయి మనకు తెలిసిన ఏంటంటే ఇవన్నీ ఇట్లాంటి కొన్ని ఉండే ఇప్పుడు మనం సోషల్ అంటే ఫ్రెండ్స్ తో కలిసి ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసి మనం చేస్తాం టైం పాస్ చేస్తాం మనకి ఏంటంటే మనం తెలవాలి మనం దాంట్లో ఇల్లు పెట్టాలంటే కాకుండా కూడా పార్ట్నర్ ఉండొచ్చు మనకి సో ఇది మనం చిన్నప్పటి నుంచి మనం నా ఎంజాయ్మెంట్ ఏముండే వీక్లీ కంపల్సరీ ఒక సినిమా చూడాలి అట్లాంటి లైఫ్ నడిచింది అది సినిమాల మీద సినిమాల గురించి మాట్లాడుకునే రోజు లేకుండా ఉండేది అది చిరంజీవి సార్ ఇలా పేపర్ రాగానే మనం వెనక అప్పల వెనక సైడ్ వచ్చింది మూవీస్ అదే చూస్తుంటే నేను చూడకపోయేది సో అది మనం చిరంజీవి మనం యాక్టింగ్ చేస్తు యాక్టింగ్ మనం చేస్తుంటాం యాక్టింగ్ ట్రై చేసి అట్టే అర్థం ముందర ట్రై చేస్తుంటారు వీరేంద్ర అనుకుంటా అట్లా మనం కొంచెం బాడీలా మన డ్యాన్స్ అంటే చాలా పిచ్చి నాకు డ్యాన్స్ ప్రతి భారత్ లా డ్యాన్స్ చేస్తుంటుంది తెలిసిన విద్యాల మీద ఎక్కువ ఫోకస్ కాబట్టి ఇది కొంచెం మన బాడీ ఉంది కాబట్టి సార్ ఫాలో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలు ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా కానీ ఈరోజు రేపు ఎంత గ్రేట్ ఆపర్చునిటీ అన్న ఒక లేకుండా ఇట్లా నువ్వు అన్నట్టు సినిమా అంటే అది ఒక డ్రీమ్ లేకపోతే ఇప్పుడు అందరికి ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా పోవాలి నువ్వే నువ్వే సినిమా తీయచ్చు నువ్వే రిలీజ్ చేయొచ్చు నువ్వే కంటెంట్ చేసుకోవచ్చు అవును ఇప్పుడు రెండు కోట్లు సినిమా తీసి హిట్ కొట్టి చూపించుకోవచ్చు నీ ఇష్టం అది అవును ఓపెన్ అయింది మార్కెట్ ఇప్పుడు ఇది కూర్చొని ఇట్లా తీయాలి అట్లా నేను ఐదు కోట్లు ఇస్తాను హిట్ చేసి నాకు పది కోట్లు పట్ అయితే నాకు ఆరు కోట్లు ఇస్తాడా ఇప్పుడు ఇప్పుడు క్రియేటివ్ క్రిటిక్స్ చెప్తారు కదా ఇట్లా కాదు అట్లా తీయాలి ఈ కెమెరా హిట్ అయిందనుకో ఇవి యాభై కోట్లు వస్తే నలభై కోట్లు నువ్వు తీసుకొని నాకు పది కోట్లు ఇచ్చేయంట బాండ్ పేపర్ రాసుకోవాలి చేయలేము ఎవరిని పని ఆడు వేసుకోవాలి నేర్చుకున్న దాంట్లో చాలా ఉంటాయి నీ నీ స్టైల్ నీకుంటే నా స్టైల్ నాకుంటా అంతే కదా మనము ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకున్న టైంలో ఒకసారి ఫెయిల్ అయితే ఒక సక్సెస్ అయితే కానీ వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి అది అదే చేస్తుంటారు అంతే కొన్ని ఫ్లాప్ అయిన సిమ్మల్ మనం నచ్చుతాయి కొన్ని ఇట్లైన సిమ్మల్ నచ్చాయి మనకి అంటే మన జోనర్ అది మనం తెలుసుకోవాలి అది అంతే నువ్వు చికెన్ బిర్యానీ తినకుంటే అది నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లం కాదు నీకు నచ్చదు కాబట్టి తిన్నావు నాకు నచ్చితే నేను తింటాను చికెన్ బిర్యానీ అంటే అది కాదు కదా ఓకే రైట్ అన్న ఆన్ దిస్ నోట్ సార్ నెక్స్ట్ టైం చేసుకుంటే మొత్తం ఫనీ చేసుకున్నాను ఇది సీరియస్ ఎందుకంటే నాకు ఈ ఫీవర్ దేవర్ ఆఫ్ ఫీవర్ నడుస్తుంది ఐ వాంటెడ్ టు హ్యావ్ యూ ఆన్ అయిపోయినాక నెక్స్ట్ టైం టైమ్ అయిపోయినాక రెండు మూడు ఉన్నాయి మళ్ళీ ఇంకా డిస్కస్ చేసుకుంటా కామెడీ పెట్టుకుందాం డన్ నేను ప్రిపేర్ చేస్తా డన్ సో యా